మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన మామనకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మని ఇంకను సజీవు లెక్కలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని మీరు జత చేసి ఆ దినములో తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని మీరు మాకిచ్చి మీ మాటలు ధ్యానించటానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరిచ్చినటువంటి మరొక తరుణమును బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రములు మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేతరాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆ కొన్ని విలువైనటువంటి మాటలు సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మన ప్రవర్తన ఇంకా సరి చేసుకోవలసినటువంటి ఎన్నో సంగతులు మరి జీవగ్రంథంలో దేవుడు ప్రతిదినము మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు కనుక ఈరోజు మన ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైనటువంటి ఒక విలువైనటువంటి సంగతిని జీవగ్రంథంలోంచి ధ్యానం చేద్దాండి యోహాను సువార్త మూడో అధ్యాయము వచనం నుంచి చదువుదాం పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకుందాం యోహాన్ సువార్త మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు మరియు పరలోకములో నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు అరణ్యంలో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను అనేటటువంటి మాటలో రాయడం జరిగింది ప్రేమైన వార్లర్ ఈ మాటలో మనం చాలాసార్లు చదువుకున్నామండి ఈ మాటల వెనక అమ్మ దేవుని యొక్క దివ్యమైనటువంటి ఆలోచనలు ఎప్పుడైనా సరే దేవుని వాక్యం చదువుతున్నప్పుడైనా దేవుని వాక్యం వింటున్నప్పుడైనా దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడైనా మన జీవితాలు రోజు రోజుకి కూడా పరిశుద్ధత వైపుకు దగ్గర కావాలి అంటే దేవునికి చాలా దగ్గర అవుతూ ఉండాలి అయితే దేవుని వాక్యం గ్రహించకుండా ఎంత చదివినా ఎంత ప్రార్థన చేసినా అనవసరం అండి దేవుని వాక్యం అనేది గ్రహించాలి మన హృదయాల్లో పదలపరుచుకోవాలి పదిలపరచుకున్న దాని ప్రకారం ప్రవర్తించాలి ప్రవర్తిస్తేనే మనం దేవుని దగ్గరకు చేరుతూ ఉంటాం దేవునికి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యకరమైంది పరిశుద్ధత లేకుండా ఎవడూ కూడా దేవుని దగ్గరకు రాలేడు కనుక ఈరోజు ఈ అంశాన్ని ఇదే మన వాక్యం భాగం ఈరోజు అసలు ఈ మాటలో ఎవరితో చెబుతున్నారు ఎందుకు చెబుతున్నారు ఎవరితో చెప్పినటువంటి ఆ మాటలో మరి ఈరోజు భూమి మీద శరీరదారులుగా బ్రతుకుతున్నటువంటి మనకు ఎంత అవసరం అనేది చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ మాటలో ప్రభువుల వారు రాత్రి వేళ చెబుతున్నటువంటి సంగతి అండి రాత్రి సమయంలో చెబుతున్నారు రాత్రి సమయంలోని నికోదేము అనేటటువంటి ఒక యూదుల అధికారి యూదులలోని రెండు వర్గాలు ఉండేది అప్పట్లో అమ్మ యేసుప్రభుల వారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు రెండు వర్గాలు ఉండేది ఒక వర్గం పేరు సద్దుకయులని రెండో వర్గం పేరు పరిసయులని ఉండేది ఈ పరిశైలు దేవదేతలు ఉన్నారంటే నమ్ముతారు ఆత్మలు ఉన్నాయంటే నమ్ముతారు మరియు మృతుల పునరుత్నము చనిపోయినటువంటి వ్యక్తి మరొక కొత్త జీవితం ఉంది అని నమ్మేటటువంటి వారే ఈ అయితే సద్దుకైలు ఇవి నమ్మరండి ఏమా ఇద్దరూ కూడా అదే ధర్మశాస్త్రాన్ని చదువుతారు కానీ ఇద్దరికి డిఫరెంట్గా అర్థమవుతుంది చూసారా ఆ పరిశైల సంతతికి చెందినటువంటి వ్యక్తి యూతులలోని అధికారి అని రాయబడిందండి యూదులలోను ఆ మాట చదువుతున్న చూడండి యోహాను సువార్త మూడో అధ్యాయము మొదటి వచనం యూదుల అధికారి అయిన నికోదేమను పరిశయుడు ఒకడు ఉండేను పరిశైయుల గ్రూపుకు చెందినటువంటి వ్యక్తి అంటే మృతుల పునరుత్థానం ఉంది అని నమ్ముతాడు దేవదూతలు ఉన్నారని నమ్ముతాడు తర్వాత ఆత్మలు ఉన్నాయి అనేది వీళ్ళ నమ్మకం పరిశైల యొక్క నమ్మకం అదే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు ఈ పరిశైలలో ఉండేటటువంటి నికోదేము యూదులకు అధికారిగా ఉన్నాడు అంటే ధర్మశాస్త్రంలోని చాలా గొప్పవాడు అప్పటికే ఈ ధర్మశాస్త్రంలోనే యూదులకి ఒక మహాసభ అనేదండి మన భారతదేశంలో సుప్రీం కోర్ట్ ఎలాగో ఇజ్రాయేల్ సమాజంలో కూడా ఒక కోర్ట్ లాగా ఉండేది అది ధర్మశాస్త్రంలో పండితులు మాత్రమే ఆ ఉద్యోగానికి అర్హులు డెబ్బై మందితో ఉండేటటువంటి ఒక పెద్ద సభ అది ఆ సభలోనే ఒక పెద్ద అధికారి అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక అధికారి ఆ అధికారే నికోదేమో నికోదేముకి వయసు అప్పటికే చాలా పెద్ద వయసు అండి మా వృద్ధాప్యానికి ఆల్రెడీ వచ్చేసినటువంటి వ్యక్తి అరవై డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి ఎప్పుడొచ్చారు అంటే అతడు రాత్రి అందు అనే మాట ఉంది చూడండి అతడు రాత్రి అందు యేసు ప్రభుల వారి వద్దకు వచ్చి ఒక మాట అంటున్నారండి బోధకుడా నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము దేవుని అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడను చెయ్యలేడని ప్రభుల వారితో యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానివ్వండి ప్రభుల వారు చేస్తున్నటువంటి సూచక్రియలు కానివ్వండి యేసు ప్రభుల వారు చెప్పేటటువంటి ఆ జ్ఞాన సంగతులు కానీ సృష్టికి పూర్వం అమ్మ సృష్టికి పూర్వం ఏమి రహస్యాలు అయితే దాచిపడ్డాయో అలాంటి గొప్ప ఆ రహస్యాలను యేసు ప్రభుల వారు చెబుతున్నారు అసలు మానవులు పుట్టిన తర్వాత ఇంత జ్ఞానయుక్తమైనటువంటి మాటలు ఎవరు వినలేదండి అక్కడ వింటున్నారు ఏదో రహస్యంగా వింటున్నారు మరి ఇతనికి అధికారి ఆల్రెడీ అక్కడ సమాజంలోనే అందరూ కూడా పేరున్నటువంటి వ్యక్తి అతను ఇతను కనుక పగలు యేసుప్రభు దగ్గరకు వచ్చి కొన్ని సంగతులు తెలుసుకుంటే ఇతనికి విలువ తగ్గిపోద్దిగా మరి ఈరోజు చాలామంది కూడా అదే ఆలోచన కదండి చిన్నవాళ్ళు చెబితే వినరండి ఏమా మంచిగా సూట్లు వేసుకోవాలా కోట్లు వేసుకోవాలా ఏమా లేకపోతే ఏమంటారు హీరోలాగా రెడీ అయితేనే వింటారు జనాలు కూడా ఖర్చు కూడా అలాంటి వాళ్ళకే ఉంటుంటారు అమ్మా దేవుని వాక్యం అనేది పేద సేవకుడు ధనిక సేవకుడు అనేది దేవునిలోకి వచ్చిన తర్వాత మనలో ఉండకూడదు అక్కడ ఉన్నటువంటి నికోదేమో యేసో ప్రభుల యార్ వద్దకు రాత్రి వేళ వచ్చి అయ్యా నువ్వు చాలా గొప్పవాడివి నీ బోతలు చాలా ఆశ్చర్యం కొల్పిస్తున్నాయి నీకు ఖచ్చితంగా కూడా పరలోకము దేవుని యొక్క ఆ శక్తి సామర్థ్యాలు నీతో ఉన్నాయి కాబట్టే నువ్వు మాట్లాడే మాటలు ఎంత అద్భుతంగా ఉంటున్నాయి మీరు చేసేటటువంటి ఈ సూచక క్రియలు చాలా గొప్పగా ఉన్నాయి అని చెబితే యేసుప్రభులు వారు అంటున్నారండి ఇదిగో ఆ పరలోకం కనుక ఎవరైనా చేరాలి అని అంటే ఆ పరలోకం రావాలి అంటే ఒకడు క్రొత్తగా జన్మించాలి అని చెప్తున్నారండి యేసుప్రభుల వారు క్రొత్తగా జన్మించాలి అని అన్నప్పుడు నికోదేమికి డౌట్ వచ్చేసింది అదేంటయ్యా మరి వయసు ఇప్పటికే అది ముసలితనం కదా మరి ఈ వయసులో నేను మరలా కొత్తగా జన్మించాలంటే తల్లి గర్భంలో మరలా దూరటం అనేది చాలా దుర్బలం దుర్బలంగా ఉంటుంది కదా దూరలేం కదా మరి కొత్తగా ఎట్లా జన్మిస్తావు అని అంటే నేను దాని గురించి చెప్పటం లేదయ్యా ఇదిగో ఒకడు ఆత్మ మూలంగాను ఒకడు నీటి మూలంగాను జన్మించాలి బాప్తీసం గురించి చెబుతున్నారండి ఈ సంగతులన్నీ చెప్పుకుంటూ యేసు ప్రభులు వారు అంటున్నారు ఆ నికోదిముతోని ఏమయ్యా నువ్వు యూతులకి అధికారివి నువ్వే ఒక బోధకుడివి కదా మరి నేను చెప్పే సంగతులు ఒక బోధకుడు అయినటువంటి నీకే తెలియకపోతే నువ్వు జనాలకు ఏం చెబుతావు అని యేసు ప్రభుల వారికి నికోదేముకు మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్ అండి ఇది ఏసు ప్రభుల వారికి మరియు నికోదేము అనేటటువంటి యూతుల అధికారికి మధ్య జరుగుతున్నటువంటి ఆలోచనలు భూసంగ భూసంబంధమైనటువంటి సంగతులు నేను చెబితే మీరు నమ్మటం లేదు మరి పరలోకం గురించి చెబితే మీరు ఎలా నమ్ముతారు అని వాళ్ళిద్దరి మధ్య జరుగుతూ యేసు ప్రభుల వారు ఈ మాట చెప్పారండి వచనం ఇప్పుడు చదువుతాను మీకు బాగా అర్థమైద్ది ఏమ యోహాను స్వార్త మూడో అధ్యాయము పదమూడవ వచనం ఈ మాట నికోదేమతో చెబుతున్నారు పరలోకములో నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండే మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడను లేడు అని చెప్పి మంచి మాట అంటున్నారు మంచి మాట ఏమంటున్నారంటే అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందుటకు మనుష్య కుమారుడు ఎత్తబడవలను అని అంటున్నారు ధర్మశాస్త్రంలో జరిగినటువంటి ఒక సంగతిని ఆ అధికారికి తెలుసు ఈ మోసే అంటే తెలుసు మోసే బ్రతుకు కాలంలో ఏం జరిగిందో తెలుసు ఎప్పుడో జరిగి ఏమ ధర్మశాస్త్రంలో లిఖించబడినటువంటి చరిత్రలో జరిగినటువంటి ఒక సంగతిని జ్ఞాపకం చేస్తున్నారండి యేసుప్రభు ఆ సంగతి ఏంటంటే మోసే అరణ్యములో సర్పమును ఎలాగూ ఎత్తెనో ఏమా సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందటానికి మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలను అని అంటున్నారండి అసలు మోసే ఎవరు మోసే సర్పాన్ని ఎందుకెత్తాడు అరణ్యములో సర్పాన్ని ఎందుకెత్తాడు ఈ సంగతులు మనకు అర్థమైతే ప్రియమైన దేవుని పిల్లలారా అంటే మోసే అరణ్యములో ఎత్తిన సర్పానికి ఇదిగో ఇప్పుడు ఎత్తబడవలసినటువంటి మనుష్య కుమారుడికి ఏదో సంబంధం ఉండి ఉండాలి అమ్మ సర్పం అక్కడ ఎత్తబడటం ఏంటి మనుష్య కుమారుడు ఇప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో ఈయన ఎత్తబడటం ఏంటి ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి ఆ సంబంధం అసలు అక్కడ సర్పం ఎందుకు ఎత్తబడింది ఈరోజు మనుష్య కుమారుడు ఎందుకు ఎత్తబడుతున్నాడు ఇదిగో ఈరోజు ఈ వాక్యం చదువుతున్నటువంటి మనకు ఈ మాటల వలన లాభం ఏంటి ప్రయోజనం ఏంటి ఆత్మీయంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన వారు ఒక చరిత్రను ఒకసారి మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం మీ అందరికీ తెలుసు విశ్వాసులకు తండ్రి అయినటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు ఉన్నారు అబ్రహాము గారు కల్దీయ దేశంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని చూసి ఏమంటే ఆయన పిలిచి విశ్వాసులకు తండ్రిగా ఇదిగో ఒక గొప్ప వ్యక్తిని ప్రత్యేక ప్రత్యేకపరిచారు లోకంలో ఉన్నటువంటి ఈ జనాంగంలో నుంచి ఒక కుటుంబాన్ని ప్రత్యేకపరిచారు కారణం పాపంలో మగ్గిపోతున్నటువంటి ప్రపంచ మానవాళిని రక్షించటం కోసం ఒక రక్షణ ప్రణాళిక భూమి మీదకి రావాలి ఆ రక్షణ ప్రణాళిక భూమి మీదకి రావాలి అని అంటే ఒక కుటుంబం అనేది భూమి మీద ప్రత్యేకపరచబడాలి ఆ రక్షణ ప్రణాళికను త విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము నుండి ఇదిగో దేవుడు అమ్మ ఆదాము కాలంలోనే ఇది బయలుపరచపడినప్పటికీ కూడా ఆదాము అవలు ఏ రోజైతే ఏదో వనంలోని పండు తిని ఉన్నారో అదే రోజున దేవుడు రక్షణ ప్రణాళికను చెప్పారు అయితే ఆ రక్షణ ప్రణాళిక ఎక్కువగా బయటపడింది ఎక్కడి నుంచి అని అంటే ఇదిగో అబ్రహాము కాలం నుంచి అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఆయన గర్భాన ఇసాకు గారు ఆయన గర్భాన యాకోబు గారు ఈ యాకోబుకే మరొక పేరు ఇజ్రాయేలు ఇజ్రాయేలు అనేటటువంటి ఈ యాకోబు గారికి పన్నెండు మంది మగపిల్లలు ఈ పన్నెండు మంది మగపిల్లలే ఇదిగో పన్నెండు గోత్రాల వారు అని చెప్పుకుంటామండి మనం ఈ ఇజ్రాయేలీలు ఈ ఇజ్రాయేలీలలో ఉన్నటువంటి పన్నెండు మందిలోని ఒక కుమారుడు యోసేపును ఐగుప్తు దేశానికి అన్నదమ్ములు అమ్మేయటం ఆ అన్నలందరూ కలిసేసి అమ్మేయటం అతన్ని అతన్ని అమ్మేసిన తర్వాత ఈ ప్రాంతంలోని కనాను దేశంలో ఎక్కడైతే ఇసాకు గారు ఉన్నారో ఎక్కడైతే యాకోబు గారు ఉన్నారో ఆ ప్రాంతంలో కరువు రావటం వల్ల ఇదిగో వీళ్ళందరూ కూడా అక్కడికి వలస వెళ్ళినట్టుగా మనందరికీ తెలుసు అమ్మా ఇవన్నీ కూడా మీకు సంగతులు తెలుసు కాబట్టి నేను రెఫరెన్స్లు ఏమీ చూపించటం లేదు అందరూ కూడా వలస వెళ్ళిపోయారు అక్కడ కరువు రావటం వల్ల ఆ కనాను ప్రాంతంలోని కరువు రావటం వల్ల అక్కడి నుంచి ఈజిప్ట్ దేశానికి వెళ్ళిపోయారండి ఐగుప్తు అనేటటువంటి దేశానికి వెళ్ళిపోయారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు యాకోబు మరణించాడు యాకోబు పన్నెండు మంది మగపిల్లలు మరణించారు వాళ్ళ తర్వాత నాలుగు తరాలు గడిచాయి వీళ్ళందరూ కూడా దేవుడికి మొరపెట్టారండి దేవుడికి మొరపెడుతున్నారు పెడుతున్నారు ప్రేమైన వాళ్ళని అయ్యా నువ్వు అబ్రహాముకు దేవుడు అంట కదా నువ్వు ఇసాకుకు దేవుడు అంట కదా నువ్వు యాకోబుకు దేవుడు అంట కదా మరి వారికి ఎంతో గొప్ప దేవుడు అని మేము విన్నాము ఎక్కడున్నావు మా తండ్రి మా కష్టాలను నువ్వు ఆలకించవా ఈ కడగండ్లలో నుంచి మాకు విడుదల లేదా మాకు ఈ శ్రమలలో నుంచి మరి మాకు విముక్తిని ప్రసాదించు అని వాళ్ళు నిట్టూర్పులు పెడితే ఆ నిట్టూర్పులు దేవుని సన్నిధికి వెళ్ళాయండి అందుకు దేవుడు మోసేను తన నాయకుడిగా ఎంచుకున్నాడు ఇదిగో ఈ ఇజ్రాయేల్ ప్రజలను ఎలాగైనా సరే ఈజిప్టు దేశంలో నుంచి ఇదిగో ఏ అబ్రహాముకైతే దేవుడు వాగ్దానం చేశాడు ఏ ఇస్సాకుకైతే దేవుడు వాగ్దానం చేశాడు ఏ యాకోబుకైతే దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దాన భూమి పాలు తేనెలు ప్రవహించేటటువంటి భూమి చాలా శ్రేష్టమైనటువంటి భూమి పంటలు చాలా సమృద్ధిగా పండేటటువంటి భూమి ఆ భూమిలోనికి దేవుడు అక్కడికి అడుగు పెట్టించాలి అని అనుకున్నారండి ఈ బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి ఇజ్రాయేలీల జనాంగాన్ని వాళ్ళు లక్షల కొలదిగా ఉన్నారు ఈ లక్షల కొలదిగా ఉన్నటువంటి ఈ జనాంగాన్ని ఐగుప్తు దేశంలోని దేవుడు మహాశూరమైనటువంటి కార్యాలండి మహా గొప్పవైనటువంటి అద్భుతాలను దేవుడు చేశారు ప్రపంచంలో మునుపెన్నడు జరగనటువంటి వింతలు విడ్డూరాలు ఆ ప్రపంచంలో జరిగై ప్రేమైన దేవుని పిల్లలారు పది రకాల తెగుళ్ళండి ప్రపంచం గడగడలాడిపోయింది సుమా ప్ర దేశం అనేది అప్పట్లోనే ప్రపంచానికి ఏమంటారు అత్యధిక సైన్యం కలిగినటువంటి గొప్ప పటిష్టమైనటువంటి దేశం అలాంటి గొప్ప దేశాన్ని దేవుడు గడగడలాడించి ఇదిగో తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను ఆ దేశంలో నుంచి బయలుదేరించారు పది తెగుళ్ళు తర్వాత మీ అందరికీ తెలిసినటువంటి సంగతులు అమ్మ దండులు దండులుగా మిడతలో దండులు దండులుగా కప్పలో ఏమంటే ఎన్ని ఆ దేశం మీదకి దాడి చేశాయండి ప్రతిదానికి కూడా దేవుడు చెప్పినటువంటి నియమం ప్రకారం చిన్న చిన్నటువంటి పురుగులు పక్షు ఇవన్నీ కూడా దేవుడికి లోబడి ఏమంటే ఒక మిడత ఎంత ఉంటుందండి మీరు ఎప్పుడన్నా ఆలోచించారా మిడత ఎక్కడో అరణ్యంలోను ఎక్కడో చెట్ల మధ్యలో బ్ర తన జీవితాన్ని గడుపుకునేటటువంటి ఒక మిడత దేవుడి ఆజ్ఞకు లోబడి ఐగుప్తు దేశంలోనికి వచ్చి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మనిషిని చూసి ఇది ఇతడు ఇజ్రాయేలీడా ఇతడు ఐగుప్తీయుడా అని తేడా గమనించి ఐగుప్తీలకు మాత్రమే హాని కలిగించి ఇజ్రాయేలీలకు హాని కలిగించకుండా ఉన్నాయనంటే దేవుని మాటలకి ఎంత చక్కగా లోపడుతున్నాయి ప్రేమ దేవుని పిల్లల ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి ఈ లక్షల కొలది జనాంగం దేవుడు చేసిన అద్భుతాలను కళ్ళారా చూశారండి కళ్ళారా చూశారు కళ్ళారా చూసి అక్కడ నుంచి బయలుదేరారు బయలుదేరి వచ్చిన తర్వాత ఇదిగో ఎర్ర సముద్రం అనేది అడ్డుగా ఉంది ఎర్ర సముద్రాన్ని దేవుడు ఇదిగో ముందుగా నడుస్తూ దాన్ని పాయలగా వెడగొట్టాడండి ఎర్ర సముద్రాన్ని పాయలుగా విడగొట్టాడు ఇదిగో ఆరినటువంటి నేల మధ్యలో నుంచి వాళ్ళను చక్కగా నడిపించాడు ఏ సైన్యం అయితే ప్రపంచంలోని మాకు బలం ఉంది అని చెప్పుకున్నారో అదే సైన్యాన్ని నేట ముంచి దేవుడు ఐగుప్తీలను నేలపాలు చేశాడు ప్రేమ దేవుని పిల్లలారు అక్కడి నుంచి వచ్చినటువంటి జనాంగం ఎంత లోబడాలంటే చెప్పండి మొరపెట్టింది వీళ్ళే అమ్మ మొరపెట్టింది వీళ్ళే దేవునికి మొరపెట్టి మాకు ఒక ఒక కొత్త జీవితాన్ని నువ్వు ఈ బానిసత్వం నుంచి విడుదల చేయమని కోరుకుంది వీళ్ళే ప్రార్థన చేసుకుంది వీళ్ళే దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతాలను కళ్ళార చూసినటువంటి జనాంగం వీళ్ళే వీళ్ళు ఆ ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్య మార్గంలోకి వచ్చారండి ఆ మార్గాల్లోనికి వచ్చిన తర్వాత దేవుడు వారి కోసం చేసినటువంటి అద్భుతాలు మామూలు కావండి అమ్మా ఎవరు కూడా భూమి మీద మానవుడు అన్నవాడు అంతకు ముందు కానీ ఇప్పటికీ కానీ ఎప్పుడు తిననటువంటి ఆహారం అండి ఆకాశం నుండి మన్నాను కురిపించి వారికి భోజనాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు ఏమో లక్షల కొలది మందికి అన్నం పెట్టాలంటే మా చెప్పండి ఒక కుటుంబంలోనే ఐదారుగురికి అన్నం కావాలంటేనే రెక్కల మొక్కలు చేసుకొని కష్టపడుతున్నామే అలాంటి లక్షల కొలదిగా ఉన్నటువంటి జనాంగానికి మూడు పూట్ల భోజనం సమృద్ధి అయినటువంటి నీరు ఏమంటే బట్టలు మాయకుండా ఉండటం చెప్పులు అరగకపోవటం ఎంత అదృష్టవంతులండి వాళ్ళు రాత్రి వేళ అగ్నిస్తంభం ఎంత పెద్ద ఫెడ్లైట్స్ అండి వాళ్ళకి ఎంత మంచి కరెంటు సప్లై అండి వాళ్ళకి రాత్రి అంతా అగ్నిస్తంభం పగులు కూడా వచ్చేసరికి ఇల్లులు కాదు వాళ్ళకి వాళ్ళకి ఏకంగా మేఘాన్ని దేవుడు వాళ్ళకి మేఘ స్తంభం నీడగా ఇచ్చేసాడండి అంత ఆయన రెక్కల నీడన ఆయన భద్రతలో నడుస్తున్నటువంటి జనాంగం దేవునికి చాలా లోపడాలండి అక్కడికి లోపలికి తీసుకొచ్చేశారు లోపలికి తీసుకొని వచ్చిన తర్వాత అలా దేవుడు వాళ్ళకు ఒక మాట చెప్పాడండి నాయన మీకు ఇచ్చేటటువంటి దేశం ఎలా ఉంటుందో చూస్తారా చూసి రపోండి అని కొంతమందిని పంపించి ఆ దేశాన్ని చూసి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు ఒక మాట చూద్దామండి సంఖ్యాకాండము పదమూడో అధ్యాయము ముప్పై వచ్చిన నుంచి అక్కడికి కొంతమంది వెళ్ళారు వెళ్ళినటువంటి వారు గోత్రానికి ఒకళ్ళ చొప్పున అక్కడికి వెళ్ళారు చూశారు ఆ దేశాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా తిరిగి చూశారు తిరిగి చూసి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారండి ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి వారిలో ఇద్దరు పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు అంటే మనం ఖచ్చితంగా కూడా ఆ దేశాన్ని మనం ఈజీగా గెలవచ్చు అని ఇద్దరు మాత్రం చెబుతున్నారు మిగిలినటువంటి వ్యక్తులు మాత్రానికి వాళ్ళు ఎలా చెబుతున్నారో ఒక మాట చూడండి ముప్పై వచ్చిన నుంచి కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము మనము నిశ్చయముగా వెళ్ళుదము దానిని స్వాధీనపరుచుకుందము దానిని జయించుటకు మన శక్తి చాలును ఎందుకంటే మన వెనక దేవుడు అన్నాడు మనకు ఎవరు ఉన్నారంటే దేవుడు అన్నాడు సముద్రాన్ని పాయలుగా విడగొట్టినటువంటి ఆయనకి ఆరు అడుగులు బాహుడు కానీ కళ్ళకు కనపడేటటువంటి వాడి బలం అనేది చాలా శూన్యం అలాంటి వాడు ఏమి చేయలేడు సముద్రం మనకు అడ్డుగా వస్తేనే చీల్చి నడిపించినటువంటి గొప్ప దేవుడు మనతో ఉన్నారు అని అంటున్నారండి అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మిగిలినటువంటి వాళ్ళు చెబుతున్నటువంటి రిపోర్ట్ ఏమంటున్నారంటే ఆ జనులు మనకంటే బలవంతులు ఏమా మరి ఐగుప్తీయులు బలవంతులు కదా ఐగుప్తీయులు బలవంతులు అనుకొని వీళ్ళు మరపెట్టారా లేకపోతే బలహీనులు అనుకొని మరపెట్టారా వాళ్ళు బలవంతులే వాళ్ళ దగ్గర గుర్రాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర రథాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర స సైన్య సమూహాలు ఉన్నాయి అంతమంది ఉన్నా కూడా మరి వాళ్ళని నేల కరిచినట్టు నేల కరిపించినటువంటి దేవుణ్ణి మర్చిపోయారండి వీళ్ళు సముద్రాన్ని పాయలుగా విడగొట్టినటువంటి దేవుణ్ణి మర్చిపోయారండి మర్చిపోయి ఇప్పుడు మనుషులు ఎందుకంటే ఈ మాటలు చెప్పడానికి ఒక కారణం కూడా ఉంది వీళ్ళకి వీళ్ళు తినడానికి అలవాటు పడ్డారు గుర్తుంచుకోండి ఆయన మూడు పూటలో పెడుతున్నాడు వీళ్ళు మూడు పూట్ల తింటున్నారు వీళ్ళు చక్కగా తింటున్నారు వీళ్ళకి పోవటం ఇష్టం లేదు అక్కడికి అక్కడికి పోవాలన్నటువంటి చింత లేదు వీళ్ళకి మళ్ళీ అక్కడికి పోయి మనం తొందరగా పోదాం అనుకుంటాడు ఎవడైనా సరే బయలుదేరినాడు తొందరగా పోయి ఆ దేశానికి పోయి అక్కడ ఇల్లులు కట్టుకొని అక్కడ పొలాలు చేసుకొని చక్కగా బ్రతుకుదాం అనుకుంటారు వీళ్ళకి ఆ చింత లేదండి ఇగో మన వెనక మనతో ఉన్నటువంటి వ్యక్తి మన ముందు మన వెనక మనల్ని ఆవరించి ఉన్నటువంటి మహాశక్తివంతుడు దేవుడు అన్నటువంటి ఆలోచన ఇలాగ లేదండి వీళ్ళు ఏమంటున్నారు అని అంటే అయితే అతనితో కూడ పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు రెండోది మనము వారి మీదికి పోచాలమనిరి మరియు వారు తాము సంచరించిన సంచరించి చూసిన దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి వీళ్ళు చూసింది ఒకటి చెప్పింది ఒకటండి వీళ్ళు చూసింది చూసినట్టుగా చెప్పటం లేదండి ఎందుకంటే ఇలా లోపల స్వార్థం ఉంది వీళ్ళు పోవాలి అనే దానికంటే కూడా వచ్చేసరికి తినాలన్న దాని మీదనే ఎక్కువగా ఆశిందండి వీళ్ళకి వీళ్ళు ఆయన దగ్గర తినాలి ఆయన దగ్గరే ఉండాలి ఇక్కడే ఉండం ఏం అక్కడికి పోతే అన్నం పెట్టడ దేవుడు అక్కడకు పోయినా కూడా ఆయనే కదండి పెట్టేది కానీ ఈ జనాంగం ఏమంటున్నారంటే చెడ్డ సమాచారము చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము పాలు తేనెలు ప్రవహించు దేశమని ఆయన చెబుతూ ఉంటే అక్కడ పంటల పండుతాయి అనే దాని గురించి చెప్పటం లేదు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి జనాంగం మనుష్యులను భక్షించేటటువంటి వారు నరరూప రాక్షసులు అక్కడ ఉన్నారు మనుష్యులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలు సంబంధులైనటువంటి అనాకు వంశపు నెఫీలును చూసితిమి మా దృష్టికి మేము మెడతలవలే ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమి అని ఈ మాటలు చెబుతున్నప్పుడు మిగిలినటువంటి వాళ్ళు ఏమనాలా మిగిలినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సర్వ సమాజం ఉంది కదండి లక్షల మంది ఇక్కడ ఉన్నారుగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయితే మన దేవుడు ఎంత గొప్పవాడో మనం కళ్ళారా చూస్తున్నాం కదా ఆకాశం నుంచి మనకి మన్నాను కురిపించినటువంటి గొప్ప దేవుడు సముద్రాన్ని చీల్చినటువంటి గొప్ప దేవుడు ఇదిగో బండను చీల్చి నీళ్లను మనకు సమృద్ధిగా ఇచ్చినటువంటి గొప్ప దేవుడు చేస్తున్నాడు అసలు కళ్ళ ముందు కనపడుతుంది కదండి సాక్ష్యం అంతా కూడా ఇదిగో మనకి ఇక్కడ మేఘం మన దగ్గర కమ్మి ఉంది అని అంటే అది ఒక రోజు రెండు రోజులు కాదు వీళ్ళు ఎన్ని రోజులు నడిస్తే మేఘం వాళ్ళతో పాటు పైన నడుస్తుందంటే దేవుని శక్తి సామర్థ్యాలను కళ్ళారా చూస్తున్నటువంటి అండి రాత్రి అగ్నిస్తంభంగా ఉండడం అంతమందికి వెళుతురు కావాలంటే అసలు ఎన్ని కిరసనాయుల దీపాలు పెట్టాలండి ఎన్ని కరెంటు లైట్స్ పెట్టాలి చెప్పండి ఇవన్నీ కూడా రోజు చూస్తున్నా కూడా ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో ఈ జనాంగం ఎంత దరిద్రులంటే వీళ్ళు అప్పుడు సర్వ సమాజము పద్నాలుగో వచనం పద్నాలుగు అధ్యాయం చదువుతున్నానండి సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము మొదటి వచనం అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి ఎందుకు ఏడ్చుతున్నారు ఏం పోగదాలు వచ్చిందని ఏడుస్తున్నారు చెప్పండి దేవుడు అంటే భయం కానీ దేవుడు అంటే భక్తి కానీ దేవుడు శక్తి సామర్థ్యాలను గ్రహించినటువంటి దుర్మార్గులు అండి వీళ్ళు ఏమంటే ఎలుగేస్తే ఏడుస్తున్నారంట ఏడ్చి ఏమంటున్నారు ఇంకా వాళ్ళ మీద సనగటం దేవుని మీద గొనగటం ఇవన్నీ చేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లల ఇక వాళ్ళు అంటున్నారండి నాలుగో వచ్చినానికి వచ్చేసరికి వారు అందరూ కలిసి వారు ఒక మాట అంటున్నారండి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చేసారు మమ్మల్ని ఇక్కడ చంపేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి అలా చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు నాలుగో వచనానికి వచ్చేసరికినే వారు మనము నాయకుడిని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదాము అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా ఆనంద్ మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం మరల తిరిగి వెనక్కి వెళ్ళిపోదాము వెనక్కి వెళ్ళిపోవాలి అంటే దేని దాటాలి సముద్రాన్ని దాటాలి ఎర్ర సముద్రాన్ని దాటే దమ్ము ఈళ్లలో ఎవరికైనా ఉంటుందా ఎర్ర సముద్రాన్ని మరలాగా పాయలుగా చీల్చేటటువంటి దమ్ము ఎవరికైనా ఉంటుందా అయినా సరే వీళ్ళు గనక వెళితే ఆ ఐగుప్తీల బ్రతకనిస్తారా చెప్పండి అడుగు పెట్టిన మరుక్షణం ఒక్కొక్కడు కడ్గానికి హాతమైపోతాడండి ఇదంతా తెలుసు వీళ్ళకి తెలిసినా కూడా దేవుణ్ణి ఎంత దుఃఖ పెడుతున్నారు ఆలోచించండి ప్రేమైన వార్లు మేము వెళ్ళిపోతాం వెనక్కి 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 వెళ్ళిపోతామని అంటే దేవుడు ఇదంతా చూస్తున్నప్పుడు ఎంత బాధపడి ఉండాలండి వీళ్ళ ప్రవర్తన అయ్యో నేను ఎన్ని అద్భుతాలు చేస్తున్నాను నేను ఎన్ని సూచక్రియలు చేస్తున్నాను వీళ్ళ కోసం నేను ఎంత కష్టపడుతున్నాను రాత్రి అనక పగలనక నేను వీళ్ళతోనే ఉండి వీళ్ళ మధ్యలో ఉండి వీళ్ళకి అనేక రకాలైనటువంటి నా సూచక్రియలు అనేక రకాలైనటువంటి నా శక్తి సామర్థ్యాలు నేను చూపిస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏంటి ఇలా అయిపోతున్నారు అని దేవుడు ఆ మాట పదకుండా వచ్చినానికి వచ్చేసరికి ఏమంటున్నారు చూడండి దేవుడు దేవుడు ఏమంటున్నారు యోహో అంటున్నారు ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసినటువంటి సూచిక క్రియలన్నింటినీ చూచి చూసి నన్ను నమ్మకయుందురు నేను వారికి స్వాస్థ్యమక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల ఒక గొప్ప జనమును మోసే నీ వలన పుట్టించేదను అని మోసేదో చెబుతున్నారు ఎంతకాలమని ఓస నేను పట్టాను మోసే నేను ఎంతకాలం అని పట్టాను నీ మీద గొనుగుతున్నారు నా మీద గొనుగుతున్నారు నేను చేసినటువంటి తప్పేంటి వీళ్ళు మొర బయటికి తీసుకురావటం తప్ప లేకపోతే వీళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవటం బెస్ట్ అవండి ప్రపంచంలోని ఎంత కాపుదాలు ప్రేమైన దేవుని పిల్లలు అరణ్యంలో ఎన్ని జంతువులు ఉంటాయండి అరణ్యంలోని ఎన్ని పాములు ఉంటాయి ఎన్ని పురుగులు ఉంటాయండి వీటి దానికి కూడా ఏమండీ పర్మిషన్ ఇవ్వలేదండి దేవుడు ఏ నా పిల్లలు వస్తున్నారు మీరు అందరూ కూడా లోపలికి వెళ్ళిపోవాలి ఎవడో బయటికి రావడానికి లేదు ఆ జంతువులన్నీ కూడా లోపల ఎక్కడో దాక్కుంటున్నాయండి పురుగులు కానీ పాములు కానీ తేళ్ళు కానీ జర్రులు కానీ ఏది కూడా వాళ్ళ దరిదాపులకు కూడా రాలేదంటే ప్రేమైనా దేవుని పిల్లలారా ఎంత భద్రత ఉంచిండండి దేవుడు ఎంత భద్రత ఉంచేసిండు ఆ భద్రత ఉంచినటువంటి దేవుడికి విసుగు పుట్టిందండి విసిగిపోయాడండి దుఃఖపడ్డాడండి దేవుడు ఎంతకాలమని నేను ఓపిక పట్టాలి మోసే వీళ్ళందరినీ సంహరిస్తాను సంహరించి వీళ్ళకంటే కూడా ఒక గొప్ప జనాంగాన్ని నీ వల్లనే నేను పుట్టించుకుంటాను ఇదిగో నా రక్షణ ప్రణాళిక నీ నుండి వచ్చేటటువంటి ఆ వంశాలలో నుంచి నేను తెచ్చుకుంటాను అని అంటే మోస బ్రతిమలాడాడండి అయ్యా మీరు కనుక ఇక్కడికి ఇదిగో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు కదా దేవా ప్రపంచాన్ని గడగడలాడించేశారు ఐగుప్తు దేశం చిగురు టాకులో వణికిపోయిందే మీరు అడుగేస్తే మరి వాళ్ళ దగ్గర నుంచి ఇంతమంది గొప్ప జనాంగాన్ని బయలుదేరదీసినప్పుడు వాళ్ళందరూ కూడా మీ శక్తి సామర్థ్యాలను మీ గొప్పతనాన్ని గుర్తించారు వాళ్ళు మీరంటే గడగడలాడిపోతున్నారు ఇదిగో ఆ జనాంగాన్ని నడిపించినటువంటి మీ దేవుడు ఇదిగో వాళ్ళని తీసుకొచ్చి అరణ్యంలో చంపేశారంటే మీకు చెట్ట పేరు వచ్చి దయతోని మీ కోపాన్ని అనుచుకోండి మా తండ్రి మీ కోపాన్ని అనుచుకోండి మా తండ్రి అని బ్రతిమలాడాడండి బ్రతిమలాడిన తర్వాత దేవుడు ఒక మంచి మాట అంటున్నారండి చూడండి చూడండి ఒక మాట ఇరవై రెండవ వచ్చను నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ పది మారులు నా మాట వెనక నన్ను శోధించిరి నన్ను పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు ఇక వాళ్ళకి ఇవ్వను మోసే చూడనే చూడరు వాళ్ళు ఇక ఇక వాళ్ళు చూడనే చూడరు ఎవరికి ఇస్తాను మరి ఇది ఎవరికిస్తాను అని అంటే తర్వాత అంటున్నారండి నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరు దానిని చూడరు నా సేవకుడైన కాలేపు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయినటువంటి దేశంలో అతనిని ప్రవేశపెట్టెదను అతని సంతతి వారు దానిని స్వాధీనపరుచుకొందురు అతని సంతతి వారు స్వాధీనపరుచుకొందరు అని ఇక్కడ మీరు నలభై దినాలు తిరిగారు కదా నలభై దినాలు తిరిగారు కాబట్టి ఈ నలభై దినాల వరకు కూడా ఇదిగో ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ ప్రాయం కలిగినటువంటి ఏ ఒక్కడు కూడా నన్ను ఇబ్బంది పెట్టిన వాడు నన్ను దుఃఖ పెట్టినవాడు నన్ను విసిగించినవాడు ఏ ఒక్కడు కూడా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టలేడు ఇదిగో నలభై రోజులు తిరిగి వచ్చారు కాబట్టి రోజుకి ఒక సంవత్సరం చొప్పున నలభై సంవత్సరాల వరకు మీరు ఇక్కడే ఉంటారు మీరు మీ కర్మ మీరు ఇక్కడే తగలబడండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పారు అలా చెప్పిన తర్వాత ఏమంటే ఆ మాట చూడండి సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన చదువుతున్నారు మీరు ఆ దేశమును సంచరించి చూసిన నలవది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలవది సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసి వేసినట్లు తెలుసుకుందరు ఇక్కడే మీరు ఉండిపోతారు నలభై సంవత్సరాల వరకు ఎక్కడైనా తిరగడం ఏమంటే దేవుని మాట గనక వినుంటే అక్కడి నుంచి బయలుదేరినటువంటి వాళ్ళు మహా అంటే ఒక వారం రోజులలో ఆ దేశాన్ని స్వతంత్రించుకునేవాళ్ళండి కానీ దేవుని మీద ఈ సనగటం దేవుని మీద గొనగటం దేవునికి విరోధంగా మాట్లాడటం చేసి వాళ్ళ పాపం వలననే మరలా అరణ్యంలోనే తిరుగుతున్నారు గుర్తుంచుకోండి అరణ్యంలోనే తిరుగుతున్నారు అలా తిరిగి 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 ఒక ప్రాంతానికి వచ్చారండి అమ్మ ఇప్పుడు ఆ ప్రాంతంలో జరిగినటువంటి సంగతినే యేసు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి నికోదేముతో చెబుతున్నారు అక్కడ జరిగినటువంటి ఇరవై ఒకటో అధ్యాయానికి వచ్చేసరికేనే అమ్మ ఎంతవరకు ఎప్పుడో వెళ్ళిపోవాల్సినటువంటి వీళ్ళు వీళ్ళ పాపం మూలంగా ఇంకా అరవిలోనే తిరుగుతున్నారు దేవుడి యొక్క శిక్ష అనేది వాళ్ళకి అర్థం కావాలి మనం ఇంకా ఇక్కడ ఉన్నామని అంటే కారణం ఏంటి ఇదిగో మన పాపమే కదా అన్న సంగతే వాళ్ళకి జ్ఞాపకం రావాలండి దేవుడు ఎప్పుడో అన్నాడు నేను నేనున్నాను కదా మీరు నడవండి అంటే దేవుణ్ణి పక్కన పెట్టి వాళ్ళ పాపపూరితమైనటువంటి ఆలోచనలతో అరణ్యంలో ఇంకా కూడా అక్కడే తిరుగుతూ ఉన్నారండి అలాంటి వారికి ఇరవై ఒకటో అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటున్నారు చూడండి ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచనం చూద్దాం ప్రియమైన వారు సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచనం వారు యదోము దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మీదగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మశీలను అని ఉందండి జనుల ప్రాణము సొమ్మ అంటండి ఎందుకు సొమ్మ సిల్లింది ఆయన మాట ఆ రోజు ఈయన ఉంటే ఈ పాటికి హ్యాపీగా ఎవడికి ఇల్లు వాడు కట్టుకునేటోడే అమ్మా ఎవడి పొలాలు వాడు వ్యవసాయం చేసుకునేవాళ్ళే చక్కగా దేశంలోని చక్కగా కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో గొప్పగా దేవుని గణపరచలాల్సినటువంటి వీళ్ళు వాళ్ళ పాపం మూలంగా ఇంకా అరణ్యంలోని తిరుగుతున్నారు ఒక ప్లేస్ దగ్గరకు వచ్చేసారు ఆ ప్లేస్ ఏంది అని అంటే యదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గం గుండా సాగినప్పుడు అలా నడుస్తున్నారండి నడుస్తూ ఉన్నప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మశీలను అని ఉందండి ఏమా మార్గా నడవాలి కదండి మూడు పోట్ల తింటున్నారు ఏమా ఈ రోజులలో కూడా చూడండి మూడు పోట్ల బాగా బిర్రుగా తింటారు ఆ కుర్చీలోనూ ఆ మంచంలోనూ కూర్చొని అక్కడే తగలబడతారు రెండు అడుగులు బయట వేయడానికి ఒళ్ళు బద్దకం ఒక్కొక్కడికి ఒళ్ళు పెరిగి 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 కొలెస్ట్రాల్ అయ్యి చివరికి ఏమా హార్ట్ అటాక్లు అన్ని నానా రోగాలు ఎందుకు వస్తాయి చెప్పండి అమ్మ కనీస జ్ఞానం అనేది కనీసం తిన్నదన్న అరగటానికన్నా కనీసం ఏదో ఒక పని చేయాలిగా వీళ్ళకి వీళ్ళకి ఏమైనా పనులు ఉన్నాయా అంటే వీళ్ళకి ఏం పనులు లేవండి ఆయన భోజనాన్ని కురిపిస్తున్నాడు మన్నాన్ని కురిపిస్తున్నారు వీళ్ళు తెచ్చుకోవటం వండుకోవటం తింటాం మరి తిన్న మూడు పూట్ల ఆయనే పెడుతున్నాడు మూడు పోట్ల అన్నం పెట్టినప్పుడు కనీసం అరగాలంటే నడవాలిగా ఒకవేళ ఆయాసం వచ్చిందనుకోండి మనం పిల్లల్ని అప్పుడప్పుడు చేతిలో పట్టుకొని నడుస్తూ ఉంటుంటాం వాడు కనుక ఆయాసం వస్తే ఏమంటాడు ఆయాసం వచ్చినప్పుడు ఎమ్మంటే డాడీ కాళ్ళి పట్టుకొని డాడీ నన్ను ఎత్తుకోవా అంటాడు అప్పుడు తండ్రి ఏం చేస్తాడు తండ్రి చక్కన చక్కన ఏం చేస్తానంటే వన్ టని తీసుకొని సంఖలోకి ఎక్కించుకుంటాడు లేదా భుజములు ఎత్తుకుంటాడో చక్కగా నడుస్తూ ఉంటుంటాడు అమ్మ చక్కగా నడుస్తూ ఉంటుంటాడు ఒకవేళ కనుక లేదనుకోండి డాడీ కాసేపు అంటే కాదంటాడా తండ్రి కూర్చోవచ్చు కదండి ప్రజలు సొమ్మ సిల్లారంట సొమ్మ సిల్లినప్పుడు ఏమనాలా తండ్రి మాకు కొద్దిసేపు ఇక్కడ సమయం ఇవ్వు సమయం ఇవ్వు ఇక్కడ కొద్దిసేపు కూర్చుంటాము మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత బయలుదేరతాము అని అనవచ్చు కదా వీళ్ళు అలా అనకపోగా ప్రజలు ప్రాణము జనుల ప్రాణము సొమ్మశీలను మార్గాయాసము చేత కాగా అప్పుడు జనులు ఏమంటున్నారు చూడండి కాగా ప్రజలు దేవునికి మోసేకును విరోధముగా మాట్లాడి ఏమంటే ఆయాసం వచ్చినప్పుడు ఎవడైనా మినిమం కామన్ సెన్స్ ఏంటంటే మంచినీళ్ళు తాగాలి లేకపోతే కూర్చోవాలి దేవుణ్ణి అడగాల అయ్యా కొన్ని మంచినీళ్ళు ఇవ్వు అని అంటే మంచినీళ్ళు ఇస్తాడు ఆయాసం వస్తుంది కొద్దిసేపు కూర్చుంటాం ఎవరు కూడా నేను ఉరుకులు పెట్టించటం లేదు కర్ర తీసుకుని ఆయనే కొట్టడం లేదు వాళ్ళని ఉరికించడం లేదు అలా దేవుణ్ణి బతుకులాడాల్సినటువంటి జనాంగం ఏమంటే ఆయాసం వచ్చిందని వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజలు దేవునికిని మోసేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో సచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించి తిరి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు సవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అని అంటున్నారండి ఏమండి అసలు ఆ మాట చూడండి ఏమంటున్నారు ఎంత దారుణంగా అంటున్నారు అంటే ఈ అరణ్యంలోకి మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చేసావా మోసే ఎందుకు తీసుకొచ్చేసినావు ఎవడైనా నిన్ను రామ్మంది అని మోసేను మరియు దేవుడు అంటున్నారు అండి దేవుడితో మాట్లాడే మాటేనా ఇది అప్పుడప్పుడు మనములు కూడా చాలా మితిమీరి మాట్లాడుతుంటారండి దేవుడు అనేవాడు కనుక ఉండుంటే ఈ కష్టాలు నాకెందుకు వస్తాయి అని అంటున్నారు నో అసలు ఆ మాట నువ్వు మాట్లాడకూడదు ఆయన ఉండబట్టే ఇంకా కూడా నువ్వు ప్రాణంతో బ్రతికున్నావు ఈ జనాంగం చేసిన తప్పు మీరు చేయొద్దు ఆ జనాలు అంటున్నారంటే ఎవడైనా నిన్ను ఇక్కడికి తీసారా అన్నది ఏమండి దేవుడిని పట్టుకుని ఆ మాట అనొచ్చా అసలే దేవుడు ఎంత దుఃఖపడుతున్నాడంటే వాళ్ళ క్రియలు ఎందుకు నా ప్రజలు ఎలా అయిపోతున్నారు నేను వాళ్ళకి ఏం తక్కువ చేశానని వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను కంటికి రెప్పలా కాపాడుతున్నానే కంటికి రెప్పలా కాపాడుతున్నాను వాళ్ళకి ఏం తక్కువ చేస్తున్నాను అయ్యా నీళ్లు చేదుకున్నాయంటే మళ్ళీ తీపిగా మధురమైనటువంటి నీళ్ళగా చేస్తున్నానే ఆహారం ఇస్తున్నానే ఇంకా కూడా అక్కడ ఎంత గొప్ప రక్షణను నేను ఎంత గొప్ప ఏమంటే వాళ్ళకి భద్రతను నేను ఇస్తున్నాను ఇన్ని చేసినా కూడా నా ప్రజలు ఎందుకు నా గురించి ఆలోచించడం లేదని బాధపడుతున్నాడండి దేవుడు బాధపడుతున్నాడు వీళ్ళు అంటున్నారు ఎవడైనా నిన్ను ఇక్కడ తీసారమ్మా అన్నది మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని మోసేకును దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారంట మాట్లాడి వాళ్ళు ఒక మాట అంటున్నారండి ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు అని మొదట చెప్పి మూడో మాట ఏమంటున్నారో చూడండి మూడో మాట ఇదిగో ఈ అన్నము సవిచారము లేనటువంటి ఈ అన్నము మాకు అసహ్యమైంది అని అంటున్నారండి అసహ్యం ఎప్పుడైందండి అన్నం బిర్యానీ తింటున్నారు అనుకోండి అసహ్యమైంది అని అంటాడో తెలుసా ఎక్కసమైంది అని అంటారు చూసారా ఎక్కసమైంది రోజు బిర్యానీ తింటాం అనుకోండి రోజు తినేవాడికి కొంతకాలం తర్వాత ఆటోమేటిక్గా ఏమైతుందంటే దాని దినబుద్ధి కాదు అసహ్యం అయిపోయింది అమ్మ అంటే అన్నం దొరుకుతుంది అనమాట వీళ్ళు ఏమంటున్నారంటే మొదట అన్నం లేదు అన్నారు రెండోది నీళ్లు లేవు అన్నారు ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు ఆహారం లేనప్పుడు ఆహారం అట్లా అసహ్యం అయితే అమ్మ చెప్పేటప్పుడు కొద్దిగా బుర్ర ఉండాలి కొంచెమైనా సరే మాకు ఇక్కడ ఆహారం లేదు నీళ్లు లేవు అని అన్నారు ఓకే లేవు మరి లేనప్పుడు ఏమనాలా మాకు ఆకలితో అలమట్టిస్తున్నాం అని అనాలి కానీ వీళ్ళు ఏమంటారు సవిసారము లేనటువంటి ఈ ఆహారం మాకు అసహ్యమైంది అంటే వాళ్ళకి మూడు పూట ఏమంటారు ఒక రకంగా చెప్పాలంటే తిండి ఎక్కువైందండి కొవ్వెక్కి మాట్లాడుతున్నటువంటి మాటలు తిండి ఎక్కువైపోయింది వాళ్ళకి తిండి ఎక్కువైపోయింది 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 ఏం చేయాలో లేదు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలరా దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు దేవుడు ఎంతకాలం అండి సహించేది చెప్పండి దేవుడు ఎంతకాలం సహించాడు ఆల్రెడీ దేవుడు వార్నింగ్ ఇచ్చేశాడు ఇదిగో మీరు ఇప్పటికే చాలా ఓవర్ చేసేశారు ఆ దేశంలోకి ఈ సమయకాలాన్ని మీరు ఎప్పుడో వెళ్ళిపోవాలి నా నిబంధనలను నా పరిశుద్ధతను నా గొప్పతనాన్ని ఎప్పటికప్పుడు మీకు వాక్యం అనేది వినిపిస్తూనే ఉన్నాను వినిపించిన మీ పద్ధతులు అనేవి మారటం లేదు మీ జీవితాలలో నా మార్పు కనబడటం లేదు ఇదిగో సనుగుతున్నారు గొనుగుతున్నారు నాకు విరోధంగా మాట్లాడుతున్నారు ఇరవై సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఏ పైవాడైనా సరే ఆ దేశంలో అడుగు పెట్టడని దేవుడు శపథం చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకోవలసినటువంటి వీళ్ళు దేవుడెంత దేవుడు మాటలెంత అని వెర్రవీగిపోవటం కదండి ఈ మాటలు ఏమంటే దేవుడు లెక్కలేని తనమే కదండి దేవుడు చెప్పినటువంటి ఆ మాటల్ని అసలు ఏమాత్రం కేర్ చేయనటువంటి వ్యక్తులు కదండి వీళ్ళు అలా ఎప్పుడైతే అసహ్యమైంది అని అన్నారో అప్పుడు దేవునికి కూడా వీళ్ళు అసహ్యం అయిపోయారండి దేవుడు అంటున్నారండి ఆ సమయంలో అందుకు యహోవ ఆరో వచనం అందరు అండర్లైన్ చేసుకోండి ఆ మాట అందుకు యహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను అని ఉందండి ఇంతకుముందు ఏ దేవుడైతే భద్రతను కల్పించారో ఏ దేవుడైతే ప్రొటెక్షన్ ఇచ్చారో ఏ దేవుడైతే అక్కడ ఉన్నటువంటి క్రిమి కీటకాలకు ఇదిగో నా పిల్లలు ఒక్క ఒక దోమ రాలేదంటే మీరు ఆశ్చర్యపోతారు కదండి లక్షల మందికి ఒక దోమ కొట్టలేదు అని అంటే ఆయన భద్రత ఎంత గొప్ప భద్రత అండి అలాంటిది దేవుడు ఏం చేశాడో తెలుసా దేవుడు ఏమంటున్నారు అందుకు యహోవా ప్రజలలోనికి తాపకరములైనటువంటి సర్పములను పంపెను అని అందండి తాపకరములైనటువంటి సర్పములు అంటే పాయిజనస్ స్నేక్స్ అంటారండి విషపూరితమైనటువంటి పాములు అంట ఎవరు పంపించేశారు ఇంతవరకు ఏ దేవుడైతే అయితే రక్షణను మనకు కల్పించారో ఆ జనాంగంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీల మధ్యలోనికి పాయిజనస్ స్నేక్స్ ఆ విషపూరితమైనటువంటి పాముల్ని ఆయనే విడిచిపెట్టాడంట ఏమంటే ఇప్పుడు మీరు అందరూ బాగా గమనించాలండి అసలు ఎందుకు వచ్చేసినాయి అంటారు ఈ పాములు దేవుని మూలంగా వచ్చినాయా అని అంటే దేవుని మూలంగా కాదు గుర్తుంచుకోండి బాగా చాలామంది ఏమంటారు అంటే దేవుడి మీద నెట్టేస్తారు దేవుని మూలంగా రాలేదు ఇది ఇది వాళ్ళ పాపం మూలంగా వాళ్ళంతటా వాళ్ళు పాములు వచ్చేలా చేసుకుంటున్నారు మిమ్మల్ని నరకంలోకి దేవుడు పంపించడమ్మా అమ్మా వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి నా సహోదరుడా దేవుడు నిన్ను నరకంలో పంపించడు నరకంలో పొయ్యేలాగా నువ్వే చేసుకుంటావు అమ్మా ఆయన పంపించిన దాకా కూడా అంత ఓపిక ఆడేది నీకు అమ్మా రోజు వింటావు రోజు కూడా లోకంలో కలుస్తూ అలాంటప్పుడు దేవుడు భయం నీలో ఏముంది కాబట్టి ఆయన నరకంలో పంపించిన దాకా ఓపిక లేదు జనాలకి ఏమా బాగా తింటారు తాగుతారు తిరుగుతారు దేహాన్ని పాడు చేస్తారు అలా ఏమంటే జీవితం మొత్తం గడిపేస్తారు ఒక్క క్షణంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఏమంటే ఈ జీవితం మొత్తం కూడా ఒక్క క్షణంలో ముగించేసుకుంటారు నరకంలోకి మిమ్మల్ని మీరే జారిపించుకుంటారండి ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారండి పాపం విపరీతం అయిపోయింది పెచ్చు లిమిట్స్ దాటిపోయింది పీక్స్కి వచ్చేసింది పరాకాష్టకు చేరింది ఈ పరాకాష్టగా చేరింది పాపం చివరికి ఈ పాపం పరాకాష్టకు చేరిన తర్వాత దేవుడు భద్రతను తీశాడండి ఇలా పాపం అనేది పెచ్చుమేరిపోయింది భద్రత తీసేశాడు అందులోకి తాపకరములైనటువంటి పాయిజనస్ విషపూరితమైనటువంటి పాములు వాళ్ళ మధ్యలోనికి వచ్చేసినాయి వచ్చేసిన తర్వాత ఏమైపోయిందంట అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలీలలో అనేకులు చనిపోయి అనేక ఒక్కల కాదు ఇద్దరు కాదు కొన్ని వేల మంది కుప్పలుగా గొట్టలు గుట్టలుగా సేవాలు వేసిపోతున్నాయండి గుట్టలు గుట్టలుగా పాములు వస్తున్నాయి వచ్చినటువంటి పాములు దొరికినూను దొరికినట్టుగా కరుస్తున్నాయి కళ్ళ ముందు ఉన్నటువంటి జనాంగం మధ్యలోనే ఇప్పటివరకు మనతో మాట్లాడిన వాడు ఇప్పటివరకు మనతో కబుర్లు చెప్పినటువంటి వాడు ఇంతవరకు మనతో పాపం పంచుకున్నవాడు అకస్మాత్తుగా నేలరాలిపోతూ ఉన్నారు అనేక మంది చనిపోయారు కాబట్టి ప్రజలు మోసే యొద్దకు వచ్చి మేము యహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి తె అని అంటున్నారండి పక్క నుండి లేపేస్తే కానీ పాపంలో బ్రతుకుతున్నామన్నటువంటి అస్పృహ రావట్లేదండి వీళ్ళకి చూసారా మీకు బాగా అర్థమైందో లేదు ఇక్కడ కొంతమంది శాలి లేపితే కానీ పక్కనున్నోడికి బుద్ధి రావటం లేదండి సమాజంలో గనక ఒక సంగతి జరిగినప్పుడు ప్రేమైన దేవుని పిల్లలారా భూమి మీద ఊపిరిలో ఉన్నటువంటి మనకు ఒక అలర్ట్ అండి ఈరోజు దేశాన్ని ఒకసారి చూడండి అండి టర్కీ దేశము సిరియా దేశము గుట్టల గుట్టలండి శవాలు కట్టుకున్నటువంటి పట్టణాలలో ఉన్నటువంటి అందమైన మేడలు పేక మేడళ్ల కొప్పకూలిపోయినాయండి ఒక్కసారి కనుక టీవీ పెట్టి చూడండి కుప్పలు కుప్పలుగా భూమి మీద సాధనస్తున్నాయి ఏమంటే శ్రేయస కలిగి బ్రతుకుతున్నటువంటి వారి దినాలలోనే అకస్మాత్తుగా వచ్చిందండి అకస్మాత్తుగా వచ్చింది ఎంతోమంది ఇంకా శిథిలాల కిందనే ఉండిపోయారండి ఇదిగో చేతులు బయటికి పెడుతున్నారు ఇంకా నేను బ్రతికే ఉన్నానని చెప్పడం కోసం గుట్టలు గుట్టలుగా శవాలు అనేవి ఇదిగో మన పక్కన ఉన్నటువంటి వారు ఇలా భూమి కింద నేల కిందకు అలా చేరుతున్నారు అంటే భూమి మీద బ్రతుకుతున్నటువంటి నీకు ఒక హెచ్చరిక ఆ హెచ్చరిక భయపడిపోవాలండి మనం ఎందుకు ఇది జరుగుతుంది యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఎంత ఖచ్చితంగా అండి సమాజంలో యేసు ప్రభులు వారు చెప్పిన ఇదిగో మీరు యుద్ధములను కూర్చు యుద్ధ సమాచారంలో కూర్చు మీరు విందురు మీరు విందురు అక్కడక్కడ కరువులను భూకంపములను వచ్చును ఇదిగో ఇవన్నీ కనుక వస్తున్నప్పుడు నేను మీకు సమీపంగా ఉన్నానన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి మీరు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని బ్రతకాలమ్మా మీకు ఇప్పుడున్నటువంటి భక్తి చాలదమ్మా ఇప్పుడున్నటువంటి పరిశుద్ధత ఇంకా చాలదమ్మా నా దగ్గరకు రావాలంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మ మన అందరం కూడా ఒళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలా భద్రంగా ఉండాలండి మనం మనల్ని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి ప్రేమైన దేవుని పిల్లలారు ఎందుకు ఇంకా నిన్ను ప్రేమించి దేవుడు సజీవులు లెక్కలో ఉంచాడు చెప్పండి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు పాపం చేసినప్పుడు పాములు అక్కడికి వచ్చి వారిని వేల కొలదిగా కరిచి అనేకులు చనిపోతే బ్రతికున్న వాడికి ఒళ్ళు గగురు పొడిచిందండి అప్పుడు వణుకొచ్చిందండి అయ్యో ఇదిగో మోసే నువ్వు వెంటనే దేవుడికి ప్రార్థన చెయ్యి మేము నీకును మరియు దేవునికి విరోధంగా మాట్లాడి పాపము చేసి తిమి అని అంటున్నారండి చూడండి మేము యోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి యోహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకో అని అంటున్నారు ఏమా ఇప్పుడు వేడుకో అంటున్నారు మీరు మీరు వేడుకోవచ్చుగా వీళ్ళు మొరపెట్టవచ్చుగా వీళ్ళు మొర ఎవరి దగ్గరకు వచ్చేసారు మోసే దగ్గరకు ఇప్పుడు మోసేకు కూడా వ్యతిరేకంగా మాట్లాడారు కదా మోసే దగ్గరకు వచ్చినప్పుడు మోసే ఏమనాలి ఇంతకుముందు ఏం మాటలు మాట్లాడారా మీరు నన్ను మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్నారు కదా మీరు అని చెప్పేసి అనుకోలేదండి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల మధ్యలో రాలిపోతూ ఉన్నప్పుడు జాలి కలిగింది ప్రియమైన దేవుని పిల్లలని దేవుని సేవకులకు ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం అండి అమ్మ పగ తీర్చుకోకూడదు మనల్ని ముందు పెట్టుకోకూడదు దేవుణ్ణి ఎప్పటికప్పుడు ముందు పెట్టుకోవాలి మనం పక్కన ఉండాలి మనకి దేవునికి అమ్మ మనకు దేవునికి ఎంతగా మనం లోబడతామో ప్రజలందరూ కూడా దేవునికి లోబడే వారిగా ఉండాలి మనకు దగ్గర కావటం కాదు దేవునికి దగ్గర కావాలి మోసే వెంటనే ప్రార్థన చేయటం అయ్యా నీ బిడ్డలు వేల కొలది మరణిస్తున్నారు అనేక ప్రజలు నిర్జీవులుగా మారిపోతున్నారు దయతోని వారి పట్ల కృప చూపించి ఈ పాములు తీసేయ్యా అని ప్రార్థన చేశాడండి దేవుడు సమాధానం ఎలాంటి సమాధానం ఇచ్చాడు అప్పుడు ఎనిమిదో వచ్చిన మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యోహోవా ఏమని ప్రార్థన చేశాడు దానికి ముందు వచ్చిన మరలా చదువుతాడు యోహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించుమని ఆయనను వేడుకో అని అన్నారంట వాళ్ళు ఈ ఈ సర్పాలని మన మధ్యలో లేకుండా ఇంతకుముందు ఏ పురుగు రాలేదు ఏ పాము రాలేదు ఏ తేలు రాలేదు ఏ జెర్రీ రాలేదు ఇప్పుడు ఇవి వచ్చేసినాయి కదా ఇవి రాకుండా చేయమని దేవునికి చెప్పేసేయి దేవుడికి చెప్పేసి అని అనగా దేవుడికి చెప్పాడండి దేవుడికి మరపెట్టాడు అయ్యా వాటిని రాకుండా మా మధ్యకు రాకుండా చెయ్యయ్యా అంటే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించలేదండి చూడండి దేవుడు ఏమంటున్నాడు చూడండి ఇంకా ప్రార్థన చేయగా యోహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము అని అనడండి ఇప్పుడు చూస్తున్నావు కదా మోస ఇదిగో వాటిని ఆపటం కుదరదిక ఎందుకంటే వీళ్ళు మితిమీరిపోయారు వీళ్ళు కానీ వీళ్ళు ఏమా ఈ పాములు ఎందుకు అంటే వాళ్ళ పాపం మూలంగా వచ్చేసినవి కదా వాళ్ళ పాపం గుర్తుకు రావాలి అని అంటే ఒక పని చేయి మోసే ఏంటి ఆ పని అంటే నువ్వు చూసినటువంటి సర్పం ఉంది కదా ఆ తాపకరమైనటువంటి సర్పం అలాంటిది ఒక బొమ్మని చేయి ఒక ప్రతిమని చేయి ఒక విగ్రహాన్ని చేయి ఒక విగ్రహాన్ని ఆ విగ్రహం కూడా ఎలాంటి దాంతో చేయాలా ఇత్తడి దాంతో చేయి ఎన్ని చేస్తావు ఒకటే నాయనా బాగా గుర్తుంచుకోండి ఈ మాటలు బాగా వినాలం ఎన్ని చేయాలి ఒకటే చేయాలి దేంతో చేయాలి ఇత్తడితో చేయాలి ఇత్తడితో చేసేసేసి ఆ ఎత్తడితో చేసినటువంటి ఆ బొమ్మను ఆ ప్రతిమను తీసుకపోయి ఒక పెద్ద స్తంభం మీద ఎత్తైనటువంటి స్తంభం మీద అందరికీ కనపడేటట్టు చూడు అట్లా పెట్టేసి అందరికీ కనపడేటట్టు ఆ స్తంభం మీద పెట్టు అంటున్నారండి చూడండి నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము తీసేయటం కుదరదు తీసేయటం ఎందుకంటే లిమిట్స్ దాటిపోయారు కాబట్టి కానీ మీరు బ్రతకడానికి మాత్రానికి మీ పాపం మీకు గుర్తుకు రావాలి మీరు ఆ నుంచి విడుదల అవ్వటానికి ఏమండి ఇప్పుడు మీరు బాగా గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలు ఇది లాజికల్గా కనుక చూస్తే ఆ మాట చూడడం ఇంకేమంటుంది అప్పుడు కరవబడిన ప్రతి అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుకు చూసి వైపుకు చూడాలి స్తంభం మీద ఎత్తడితో చేయబడినటువంటి ఆ సర్పం వైపుకు చూడాలంట కరవబడిన ప్రతి ఒక్కడు కూడా దానివైపు చూడాలి దానివైపుకు చూస్తే అప్పుడు ఏమైపోతుందంట దానివైపు చూసి బ్రతుకునని దానివైపుకు చూస్తే ఏమైపోతారంట బ్రతుకునని మోసేకు సెలవిచ్చను కాబట్టి మోసే ఎత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను అప్పుడు సర్పపు కాటు తినటువంటి ప్రతివాడును ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికెను అని ఉందంట ఈ మాటలో బాగా గమనించాలంట దేవుడు ఏమంటున్నారంటే సర్పం అనేది ఇది మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాటేస్తే కాటేసినామంటే కంగారు పడి అక్కడికి సరే ఏదో చేసుకో ఈ అరణ్యంలో ఉన్నాం కదా ఆ చెట్టు పసరో లేకపోతే మేము ఏదో దోడలను చేసుకున్నాం కదా ఆ దోడలోకి పోయి మొక్కుతారు అనుకుంటారేమో మీ దోడలు మిమ్మల్ని కాపాడలేవు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలు మిమ్మల్ని కాపాడలేవు కాబట్టి ఈ అరణ్యంలోని ఏదో ఆకుల రసం అనేది మీ విషాన్ని విరుగుడు చేయదు మీ ప్రాణం దక్కాలంటే ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే ఇదిగో ఆ స్తంభం మీద ఉంచబడినట్టు ఉంటే ఆ ఎత్తడి సర్పాన్ని చూస్తే చాలు అని అన్నారండి అమ్మా ఈ ఇదే మాట కనుక ఈరోజు సమాజంలో చెబితే ఎవడన్నా నమ్ముతారా అమ్మా ఎవడైనా నమ్ముతురా చెప్పండి అండి ఎవడో నమ్మడండి ఒక మాట అంటుంటారండి వాళ్ళు ఎరా ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిపోయింది ఇంకా ఈ మూఢమైనటువంటి ఆచారాలు అని నో దేవుడు ఒక మాట చెప్పాడు అని అంటే ఏమండి లోకస్తులకు అదికి వెర్రితనంగా ఉంటుంది లోకంలో ఉన్నటువంటి వారికి వెర్రితనంగా ఉంటుంది దేవుణ్ణి నమ్మేవాడికే దాని శక్తి అంటూ అర్థమవుతుందంటే ఏమంటే బాగా గమనించాలి ఇక్కడ ఇది ఇదిగో అక్కడ పెట్టినటువంటి ఆ సర్పం ఆ స్తంభం మీద ఉంచబడినటువంటి ఆ సర్పాన్ని నువ్వు చూస్తే చాలు నువ్వు చూస్తే చాలు ఎలా చూడాలి కంగారు పంగారు పడాల్సిన అవసరం లేదు ఇదిగో నేను చెబుతున్నాను కదా చూడు నువ్వు నిదానించి చూడు నిదానించి చూస్తే చాలు ఇదిగో నిదానించి చూడటం వల్ల ఏమైపోతుంది నీలో ఉన్నటువంటి విషయం అనేది విరుగుడైపోతుంది నీ ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది లేదు నువ్వు బ్రతుకుతూ అని అన్నారండి అలా బ్రతికారు కూడా ఆ రోజు మీరు బాగా గమనించండి ప్రియమైన వారిలో ఈ సందర్భాన్ని యేసు ప్రభువుల వారు నికోదేముతో మాట్లాడుతున్నారండి ఇదిగో అరణ్యములో మోసే ఆ ఎత్తడి సర్పమును ఎలాగో ఎత్తెనో మనుష్య కుమారుడు కూడా అలా ఎత్తబడతాడు అని అంటున్నారండి అంటే అరణ్యములో మోసే ఎత్తిన సర్పానికి ఇదిగో ఇప్పుడు ఎత్తబడబోతున్నటువంటి మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధం ఉంది అన్నమాట యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇదిగో అరణ్యములో మోసే ఎలాగూ ఇత్తడి సర్పమును ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు ఇదిగో మనుష్య కుమారుడు ఎత్తబడవలను అని అంటున్నారు అంటే మనుష్య కుమారుడికి సాదృశ్యంగా ఏదుంది అంటే ఆ రోజు అరణ్యములో ఎత్తినటువంటి ఎత్తడి సర్పం సాదృశ్యంగా ఉందండి ఏమ ఆ రోజు మోసే అరణ్యంలో ఎత్తినటువంటి ఎత్తడి సర్పము యేసు ప్రభుకి ముంగుర్తుగా ఉంది ఇంకా ఒక మాటలు చెప్పాలని ముంగుర్తుగా ఉంది ఆ సర్పము చూస్తే ఇదిగో ఆ రోజు ఆ సర్పము ఈరోజు ప్రభువులు వారు ఎత్తబడుతున్నారు ఆ రోజు సర్పము ఎత్తబడి వాళ్ళ ప్రాణాలను కాపాడింది ఈరోజు ప్రభువు ఎత్తబడి అనేకులు ప్రాణాలను నాశనానికి పోకుండా కాపాడతారు అని చెబుతున్నారు అంటే అరణ్యంలో ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పము యేసు ప్రభుల వారికి ముంగుర్తుగా ఉంది ఏమండి పొయ్యి పోయి యేసు ప్రభువులు వారు సర్పంతో పోల్చుకోవటం ఏంటండి సర్పం అనగలను మనకు తెలిసిందేంటది అది శపించబడింది అమ్మ ఆది కాండంలో చెప్పినటువంటి ఒక మాట చూస్తారా ఆది కాండము మూడో అధ్యాయము అందుకు దేవుడైన యోహోవ సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులన్నింటిలోనూ భూ నీవు శప్పింపబడిన దానవు అని అన్నావు దేవుడు ఏమంటున్నారంటే సర్పంతో నువ్వు శప్పించబడిన దానవు శాపానికి గుర్తు నువ్వు నిన్ను చూడంలోనే శాపమే గుర్తొచ్చింది జనాలకి శపించబడిన దానవై నీవు కడుపుతో ప్రాకుచు అంతకుముందు అది చక్కగా నడిచేదండి పాము అమ్మా అంతకుముందు దేవుడు దానికి ఎలాంటి అధికారం ఇచ్చేసాడు అంటే అది నడిచేది చక్కగా జంతువులాగా నడిచేది దానికి కూడా కొన్ని కాళ్ళు ఉండేది ఇప్పుడు ఆ కాళ్ళను తెగనరికి దాని ఏమంటున్నారంటే నువ్వు ప్రాకేస్తావు ఇక శింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినముల నీవు మన్ను తిందువు నీవు శపింపబడిన దానవు శాపానికి గుర్తు సర్పము మరి శాపానికి గుర్త అయినటువంటి సర్పాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అసలు దేవుడు ఎందుకు ఆ సర్పాన్ని ఆ రోజు చేయమన్నారు ఆ రోజు చేయమన్నటువంటి సర్పాన్ని మరలా ప్రభులు వారు జ్ఞాపకం చేసి ఇదిగో ఆ రోజు చెబితానికి గుర్తైనటువంటి ఆ ఎత్తడి సర్పము ఎలాగో అరణ్యములో మోసే వాళ్ళని ఎత్తబడినో స్తంభం మీదకి ఈరోజు మనుష్య కుమారుడు కూడా విశ్వసించు ప్రతి వాణిని కూడా నశించకుండా ఉంచటం కోసం మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలను అని అంటున్నారు ప్రేమైన వారు ఎందుకు అని అంటే దేవుని పిల్లలారా ఇక్కడ మీరు బాగా గమనించాల్సినటువంటి కొన్ని సంగతులు ఉన్నాయండి అమ్మ యశుప్రభులు వారిని ముంగూర్తులుగా చూపించినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి అబ్రహాం గారు ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ మంచిగా కుమారుడైనటువంటి తన కుమారుడైనటువంటి ఇసాకు గారు బుడిబుడి నడకలతో నడుస్తున్నప్పుడు దేవుడు వచ్చి ఒక మాట అడిగారు నానా అబ్రహామా మరి నువ్వు ప్రేమించుకున్నటువంటి నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుడిని అనగా నువ్వు సాకు నాకు బలిగా ఇస్తావా అని అడిగాడండి ఇరవై రెండో అధ్యాయంలో ఉంటుంది ఎందుకు ఇవ్వనయ్యా నేను ఆది కాండం ఇరవై రెండో అధ్యాయంలో ఉంటుంది నేను ఎందుకు ఇవ్వనయ్యా నాకు వృద్ధాప్యంలోనే నాకు ఇచ్చినటువంటి నీకు నేను ఎందుకు ఇవ్వను అయితే ఇవ్వాలి అని అనుకుంటే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు ఈ బయర్శి ఉన్నావు కదా ఇక్కడ నుంచి బయలుదేరి నేను చూపించేటటువంటి ఆ మోరియా అనేటటువంటి దేశం దగ్గరకి రా ఆ దేశం దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ చాలా పర్వతాలు ఉంటాయ ఆ పర్వతాల్లో నేను ఒక పర్వతాన్ని చూపిస్తాను ఆ పర్వతం మీదకి ఎక్కాలి నువ్వు ఆ పర్వతం మీదకి ఎక్కి అక్కడ ఒక బలిపీఠం కట్టి నీ కుమారుణ్ణి అక్కడ బలివు అని చెప్పారండి పనివాళ్ళతో బయలుదేరాడు రెండు దినాలు ప్రయాణం చేశారు మూడో దినానికి అక్కడ చేరుకున్నారు ఏమండి రాత్రులు పగళ్ళు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఇదిగో వాళ్ళతో చెప్పాడు మీరు ఇక్కడ ఉండండి నేను నా కుమారుడి పైకి వెళ్ళి బలిని అర్పించి కిందికి వచ్చేస్తాము అని ఇద్దరు బయలుదేరారు బయలుదేరినప్పుడు ఈ సాకు గారు తండ్రితో అడిగినటువంటి మాట నానా ఇదిగో ఇప్పుడు చేతిలో ఉన్నటువంటి నిప్పు ఉంది కట్టెలో ఉన్నాయి మరి దహన బలి కోసం మరి దహన బలికి అవసరమైన అతి ప్రాముఖ్యకరమైంది ఇదిగో బలి పశువు ఎక్కడ తండ్రి అని అడిగితే నాయన ఇదిగో దేవుడు చూసుకుంటాడు ఆ పిల్లను ఆ బలికి అవసరమైనటువంటి పిల్లను దేవుడు చూసుకుంటాడు అది ఒక ప్రవచనం అండి అమ్మా ఇరవై రెండో అధ్యాయం ఒక మాట చూడండి ఒకసారి ఆదికాండము ఇరవై రెండో అధ్యాయమో వచ్చిన వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచను అందుకతడు ఏమి నా కుమారుడా నేను అప్పుడు అబ్రహా గారు అంటున్నారు అప్పుడు ఇస్సాకు గారు అంటున్నారు నిప్పును కట్టెలను ఉన్నవి నిప్పులు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది తండ్రి అని అడగక అబ్రహాము గారు అంటున్నారు నా కుమారుడా ఆ దహన బలికి అవసరమైనటువంటి ఏమండి ఆ గొర్రె పిల్లను ఎవరు చూసుకుంటారు దేవుడే దహనబలికి గొర్రె పిల్లను చూసుకొనను దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూసుకొనను ఆ చూసుకునేటటువంటి గొర్రెపిల్ల ఎవరో తెలుసా ఆ గొర్రెపిల్ల కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి ఆ ప్రవచనం నెరవేర్పు చెప్పారండి యోహాను సువార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్నటువంటి యేసు ప్రభుల వారి వైపు చూసి ఇదిగో అబ్రహాము నోట పలికినటువంటి దేవుని పిల్ల అని చెప్పాను దేవుని గొర్రెపిల్ల అని ఎవరిని చూపిస్తున్నారు యేసు ప్రభుల వారిని చూపిస్తున్నారండి పరిశుద్ధమును నిష్కలంకమునైనటువంటి నిర్దోషమునైనటువంటి యేసు ప్రభుల వారిని చూపిస్తున్నారండి అంటే గొర్రెపిల్ల ఆ రోజు అమ్మా ఇస్సాకును తప్పించి బలి కావలసినటువంటి గొర్రె పిల్ల ఇదిగో ప్రపంచానికి రక్షకుడిగా మారవలసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసిస్తుంది యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ రోజు అబ్రహాము నోట పలికినటువంటి ఆ గొర్రెపిల్ల ముంగుర్తుగా ఉంది సాదృశ్యంగా ఉంది అలానే యేసుప్రభులు వారు అంటున్నారు అరణ్యంలో మోసే ఎత్తడి సర్పమును ఎలాగూ ఎత్తెనో మనుష్య కుమారుడైనటువంటి ఒకే యేసుప్రభుల వారికి గుర్తుగా చెబుతున్నారండి మనుష్య కుమారుడు కూడా అలా ఎత్తబడతాడు అంటే మనుష్య కుమారుడికి సాదృశ్యంగా ఏముందన్నమాట ఇప్పుడు ఈ సర్పం అనేది ఉంది ప్రేమైన వారిలో సర్పం అనంలోనే ఏమైనా ఏమి జ్ఞాపకం వస్తుంది యేసుప్రభుల వారు పోల్చడానికి ఒక కారణం ఉందండి అమ్మా యేసుప్రభుల వారు పోల్చడానికి ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటి అనేది ఏసుప్రభుల వారు అమ్మా ఏసుప్రభుల వారి నాట ఏ మాట వచ్చినా కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి మన జీవితాలకు చాలా మేలుకరంగా ఉంటాయి అవి చాలా చక్కగా ఆలోచించుకోవాలి యేసప్రభుల వారు చెప్పినటువంటి మాటల వెనక పరమార్థం ఏంటో తెలుసా అది శాపగ్రస్తమైంది సర్పం అంటే ఏంటి శాపగ్రస్తమైంది ఇప్పుడు మీరు బాగా గమనించండి ఎక్కడుందా సర్పం ఇప్పుడు ఇదిగో స్తంభం మీద ఎత్తడి సర్పం ఉంది ఎత్తడి సర్పంలో విషం ఉంటుందా ఎత్తడి సర్పంలో విషం ఉంటుందా విషం ఉండదు విషం ఉండదు కానీ వీళ్ళందరికీ దేవుడు ఏం చెప్పాడు అని అంటే మీరు అందరూ కూడా దానివైపుకు చూడండి దానివైపుకు జస్ట్ చూడండి చూస్తే అదేం చేసింది దానివైపుకు చూడగానే అది మీలో ఉన్నటువంటి మీకు ఏ శాపమైతే వచ్చి ఈ కాటుకి గురైపోయి మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సర్పం ఏం చేసిందో తెలుసా మీ శాపాలను అన్నింటినీ కూడా అది గ్రహించేసుకుంటుంది అది శాపానికి గుర్తు అది చూసిన వెంటనే రెండు సంగతులు గుర్తుకు రావాలి మేము పాపాత్మలు అన్న సంగతి వాళ్ళకి గుర్తుకు రావాలి ఇదిగో మా శాపాలన్నింటినీ కూడా అది తీసుకుంటుంది మాలో ఉన్నటువంటి విషమంతటిని కూడా అది గ్రహించేసుకుంటుంది కాబట్టి మా ప్రాణాలు బ్రతుకుతున్నాయి రెండు సంగతులు మేము పాపాత్మలు మేము చేసినటువంటి పాపం మూలంగా ఈ శాపం మాకు వచ్చేసింది మాకు విషం అనేది మా జీవితంలోనికి వచ్చేస్తుంది దానివైపుకు చూస్తే మనం పాపాత్మలు అన్న సంగతి వాళ్ళ జ్ఞాపకం రావాలి ఇదిగో అది విషం లేనటువంటి ఆ సర్పం ఇత్తడి సర్పము వీరిలో ఉన్నటువంటి విషాన్ని గ్రహించగలుగుతుంది వీరిలో ఉన్నటువంటి ఆ శాపాన్ని గ్రహించగలుగుతుంది కాబట్టి అది శాపానికి గుర్తుగా ఉంది కనుకనే ఆ రోజు దేవుడు దాన్ని ఏమన్నారంటే శాపానికి గుర్తు అయినటువంటి సర్పం వంటి ఒక ఎత్తడి బొమ్మను అక్కడ పెట్టు అని అన్నారండి ఇప్పుడు యేసుప్రభుల వారు కూడా శాపగ్రస్తులా అని అంటే ప్రేమైన దేవుని పిల్లల రావును ఏసుప్రభుల వారు కూడా శాపగ్రస్తుడుగా మారారండి నా తండ్రి వలన ఆశీర్వదింపబడవలసిన వారా అని అందరిని అనగు అనవలసినటువంటి మాట ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ మానవాళి అందరూ కూడా శాపానికి లోనైపోతే ఆ శాపం అంతటిని కూడా తను గ్రహించేసుకుంటున్నాడండి ఎలా శిలువలో నిలవబడి సిలువలోని ఆకాశానికి భూమికి మధ్య ఉన్నటువంటి ఆ ఒక మును పైన వేలాడుతూ ఆ శాపం అంతటిని కూడా గ్రహించేసుకుంటున్నాడు మన శాపం అంతా కూడా ఆయన తీసేసుకుంటున్నాడండి ఆయన మన శాపాన్ని ఆయన తీసుకుంటున్నాడు ఆయన గ్రహించేసుకుంటున్న శాపగ్రాహిగా ఉంటున్నాడు కనుకనే శాపగ్రాహి కాబట్టి ఇదిగో ఆ రోజు అరణ్యంలోని వాళ్ళ ప్రాణాలు నిలబడాలి అని అంటే ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గం ఒక్కటే ఎత్తడి సర్పం అది ఒక్కటే ఉంది ఆ ఒక్కదానిని అందరూ చూడాలి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఎవడైనా సరే పాపములో ఉన్నటువంటి ఏ మనుష్యుడైనా అది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా దేశాలకు అతీతంగా ఎత్తబడినటువంటి ఒకే ఒక రక్షణ అవకాశం ఎత్తబడ్డాడు అది దేశాలకు సంబంధం లేదు ప్రాంతాలకు సంబంధం లేదు కులాలకు సంబంధం లేదు మతాలకు సంబంధం లేదు పరలోకం చేరాలను స్వర్గం చేరాలనుకున్న ప్రతి ఒక్కడూ కూడా ఇదిగో ఎత్తబడినటువంటి ఆయన వైపే నీ శాపాలన్నీ పోవాలి అనంటే శాపగ్రాహిగా ఉన్నటువంటి ఆయన వైపే నువ్వు చూడాలి ఆయన కాదని ఇంకొక దానివైపు చూస్తే నీ ప్రాణం అనేది పోతుంది నువ్వు నరకానికి అనేది జారిపోతావు పరలోకం చేరలేవు నువ్వు పరలోకం చేరలేవు కనుకనే శాపగ్రాహిగా మారిపోయారండి యశుప్రభు శాపగ్రాహిగా చూడండి ఒక మాట గలతీలకు రాసినటువంటి పత్రిక మూడు అధ్యాయము అమ్మ దేవుడిచ్చిన ఇచ్చిన చిట్ట చివరి అవకాశం ఇది ఎవడైనా సరే మారాలనుకుంటున్నారా మారండి వెరీ గుడ్ మీ పాపాలు గుర్తొచ్చినాయి ఆ గుర్తొచ్చేసినాయి మీ పాపాలు గుర్తొచ్చిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ఆయన వైపుకే చూడాలి మీ పాపాలకు పరిహారార్థం ఎక్కడ దొరుకుతుంది అక్కడే దొరుకుతుంది నిదానించి చూడాలంట నిదానించి చూడాలి నిదానించి చూడాలి ఏమండి ఆ రోజు శరీర సంబంధమైనటువంటి విషపూరితమైన పాములు వారిని వేస్తే శాపగ్రాహి అయినటువంటి ఇత్తడి సర్పం వైపుకు వాళ్ళు చూశారు ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి మనం ఇదిగో ఒక కాటు ఒక కాటుకు లోనవుతుంది ప్రపంచం ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా సర్పం అనబడినటువంటి ఏది మహాఘట సర్పము సాతాను అపవాది అనబడినటువంటి ఆ మహాఘట సర్పం వలన కాటునకు లోనైనటువంటి ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కడైనా ఒక్కడిని చేతులు ఎత్తమనండి పాపం చెయ్యలేదు అనేవాడు ఎవడైనా ఉన్నాడేమో చెప్పండి బోధ చేసేటటువంటి బోధకుల దగ్గర నుంచి వినే విశ్వాసుల వరకు లోకంలో తిరుగుతున్నటువంటి అవిశ్వాసుల వరకు ప్రపంచంలోని చిన్నపిల్లల వయసు దాటినటువంటి ప్రతి ఒక్కడో పాపం వలన పట్టుబడిన వాడే పాపం వలన పట్టబడిన వాడే ఇదిగో ఆ సర్పము ఆ అపవాది కాటుకు లొంగిన వాడే ఆ కాటు గనక నీకు పడిందా నీకున్నటువంటి దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు ఇచ్చినటువంటి ఒకే ఒక ఆప్షన్ అక్కడ చూడు నాయన ఎక్కడా ఇదిగో ఆకాశానికి భూమికి మధ్యలో ఎత్తబడ్డాడు తన రక్తాన్ని నీకు దారగా పోసి నీ శాపాన్ని తన శాపంగా పెట్టుకొని నీ శాపాలన్నింటినీ గ్రహించేసుకొని శాపగ్రహిగా నిలబడ్డాడు శాపగ్రస్తుడు అయిపోయాడు ఆయన నీలో ఉన్నటువంటి విషం నీలో ఉన్నటువంటి పాపం అనేటటువంటి విషాన్ని అదిగో ఆ ఎత్తబడినటువంటి క్రీస్తు ఆ విషాన్ని ఆ పాపాన్ని తన భుజముల మీదకి వేసుకుంటున్నాడు కాబట్టి అక్కడ చూస్తేనే నీకు రక్షణ ప్రపంచంలో ఎవరికి అమంటే ఒకే ఒక ఆప్షన్ అండి ప్రపంచానికి ఒకే ఒక ఆప్షన్ యేసుక్రీస్తు యేసుక్రీస్తు అంటే చాలామంది ఈరోజు చాలా తక్కువగా అనుకుంటున్నారమ్మా చాలా తక్కువగా అనుకుంటున్నారు తక్కువ కులాలన్నటువంటి దేవుడు అని అంటున్నారు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నమ్ముతున్నారు ఆయనే నమ్ముతున్నారు నువ్వు ఎవడో నమ్మాడని కాదు నువ్వు చేయాల్సింది నువ్వు బ్రతకాలనుకుంటే ఆయన వైపుకు చూడు పోవాలనుకుంటే నీకు పోకదాలు వస్తే నువ్వు నమ్మవు వాళ్ళకు కూడా పోకదాలు వచ్చేసింది కాబట్టి చూసినోడు నువ్వు అమ్మ నిదానించి ఆ సర్పాన్ని చూసినోడు బాగుపడ్డాడు ఇత్తడి సర్పాన్ని చూసినోడు ప్రాణాలు దక్కించుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు కానీ ఎవడైతే ఆ దాని వెలుపు చూస్తే కనుక మనమేడ ఎడ అని కనుక లోపల వ్యతవేశాలు వేసాడు అనుకోండి వాడు అక్కడే రాలిపోయాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ కూడా అపవాది కాటుకు లోనైనటువంటి వాడే అపవాది కాటుకు లోనైనటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఉన్న ఒకే ఒక అవకాశం ఎత్తబడినటువంటి క్రీస్తు నీ శాపములను గ్రహించేటటువంటి వాడు ఆ శాపగ్రాహిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు గురించి ఎంత మంచి మాట రాయబడింది చూడండి గలతీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పదమూడవచనం ప్రియమైన వారిలో పదమూడవచనం నుంచి ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై అక్కడ అండర్లైన్ చేయండి ఇప్పుడు క్రీస్తు బగ అమ్మ క్రీస్తు మన కోసము మన కోసం అంటే ఎవడ విశ్వసిస్తే వాడేనండి నమ్మి అమ్మ రక్షించబడేది గుర్తుంచుకోండి నెలలో మునిగి తడి బట్టలు వేసుకొని బయటకు వచ్చేసి మేము బాప్తిసం పొందినం ఈ రోజు మాకు రక్షణ వచ్చింది అని అనుకుంటే కుదరదు అమ్మ సత్యంత వరకు ఆయన వైపే చూస్తూ ఉండాలి లోకం వైపుకు మరల చూసాను మరలా కాటేస్తున్నాడు కాటేసిన కాడ రావటం కాదు ఒకసారి చూసావు వాడు కాటేశాడు ఒకసారి ఒకనా లోకంలో ఆయన సెంతకు వచ్చేసేవి అక్కడే ఉండు మరొకసారి కాట నీయకు అర్థమవుతుందా ఇక్కడ యేసు వారు మంచి మాట అంటున్నారండి క్రీస్తు మన కోసము శాపమై మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను శాపమైపోయాడు అంటండి మన కోసం అమ్మా మన కోసం శాపమైపోయాడంట యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకి ఏం తక్కువ అండి పరలోకంలో మహిమైశ్వర్యాలతో నిండి ఉన్నటువంటి మహానుభావుడు తండ్రి కుడి పార్శ్వం మీద పరిశుద్ధ దేవదోతలు కెరూపులు శరాపులు ఆయన్ను స్థుతి గీతాలతో స్థుతి గానాలతో ఆయనకు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అంటే అక్కడ ఎంతో సంబరంగా ఉండవలసినటువంటి ఐశ్వర్యవంతుడు నువ్వు నేను పాపంలో మునిగిపోయి ఈ లోకంలోనే నరకంలో నుంచి నరకంలోనికి మనం వెళ్ళిపోతామేమోనని ఆయన మహిమైశ్వర్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఎన్ని అవమానాలండి అండి ముఖాన ఉమ్మి వేయించుకున్నాడు మన మీద పడవలసినటువంటి ఉమ్మిని ఆయన ముఖం అడ్డు పెట్టాడండి మన చేతుల్లో దిగవలసినటువంటి మేకులకు తన చేతులు అడ్డు పెట్టాడు మనకు రావలసిన ప్రతి శిక్షను కూడా ఆయన తీసుకున్నాడే ఆయన తీసుకొని అవకాశం అయ్యా నాకు వెళ్ళి చూడండి మీ పాపాలను నేను తీసేసుకుంటున్నాను మీరు చేసినటువంటి పాపాలను నా భుజముల మీద పెట్టుకుంటున్నాను మీకు రావాల్సిన శాపాన్ని ఇదిగో నేను గ్రహించుకొని నేను శాపగ్రస్తుడిగా మీ కొరకు శిక్షణ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను నా వైపు చూడండి అయ్యా నెమ్మదిగా చూడండి నా వైపు చూడండి ఇంకా కూడా ఆ పాము కాటుకు గురి కావద్దు దానికి లోపడవద్దు దాని బారి నుంచి బరలా వచ్చేసేయండి నా దగ్గరికి అలా వచ్చేసి ఆ శాపాన్ని గ్రహిస్తేస్తున్నాను ఆ మాట చూడండి ఎంత బాగుందో మన కోసము క్రీస్తు శాపమై ఉండెను అన్న దగ్గర ఒక నెంబర్ ఉందండి చూడండి మీ బైబిల్లో నెంబర్ ఉంది ఆ నెంబర్కి కింద అర్థం ఏమి రాశారు అనంటే మూల భాషలో శాపగ్రాహి అయి ఉన్నాడు నీ శాపాలను గ్రహించేసుకుంటున్నాడు అబ్జర్వ్ చేసుకుంటున్నాడు నీ శాపాలను అన్నీ కూడా ఆయన తీసేసుకుంటున్నాడు నీ శాపాలను తీసేసుకుంటున్నాడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా నా ప్రియమైన సహోదరి సహోదరుడు నీ శాపాలను ఆయన మీదకి గనక ఇచ్చేస్తే ఆ శాపాలనన్నిటికీ కూడా నీకు విడుదల దయచేసి నిత్య జీవాన్ని నీకు ఇస్తాను అన్నటువంటి యేసు ప్రభు చూపినటువంటి మార్గం అండి ఇంకొక మాట చదువుకొని ముగించేసుకుందాం కొరంతీలుక రాసినటువంటి రెండవ పత్రిక కొరంతీలుక రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయము సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అంటమ్మా ఇది పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం అంట క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించను అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక అమ్మ మన పాపాలనంట మన మీద మోపక దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తులకు రాయభారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమున మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాము ఎందుకనగా మంచి మాట ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు మనము ఆయన యందు యేసుక్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాప మెరగనటువంటి ప్రభువు పాప మెరగ ఆయనలో ఏమో ఇత్తడి సర్పంలో విషం లేదు వీళ్ళల్లో వచ్చిన విషయాన్ని అది ఎలాగైతే తీసుకుందో ఇత్తడిలో ఏమంటే ఇత్తడి సర్పంలో విషం లేదు విషం లేకపోయినా కూడా వీళ్ళకో శరీరంలోకి వచ్చినటువంటి విషయాన్ని ఎలాగైతే గ్రహించేసి ఏమా వీళ్ళని ప్రాణాలు బ్రతికేలా చేసిందో యేసు ప్రభులు వారు అంటున్నారు నాయన పాపాల్లో మీరు మగ్గిపోతున్నారు పాపంతో మీ జీవితం ముగిసిపోతూ ఉంది కాబట్టి నా వైపు చూడండి నా వైపు మీరు సర్పం కాటుకు దెబ్బతిన్నారు కదా జాలిపడి మనకిస్తున్నటువంటి గొప్ప అవకాశం అండి ఏమంటున్నారు పాప ఆ ప్రభువు మన కోసరము పాపముగా ఆయన చేయబడ్డాడంట ప్రేమైన దేవుని పిల్లలు పాపంగా చేయబడ్డాడండి అందుకే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి చెయ్యి విడిచిపెట్టాడండి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి చెయ్యి విడిచిపెట్టడానికి కూడా యోసు ప్రభు సిద్ధపడ్డాడు అంటే నిన్ను నన్ను ఎంత ప్రేమించాడు ప్రియమైన దేవుని పిల్లలారు ఇదిగో తండ్రి నా చేయి ఎలా విడిచితివి పాపం రాబట్టే కదా నా తండ్రి పాపం రాబట్టే కదా నీ ప్రజలు నీ బిడ్డలైనటువంటి వీళ్ళ పాపం నా భుజముల మీద రావటం వల్ల నాలో పాపం అనేది లేకపోయినప్పటికీ కూడా వీళ్ళ పాపం అనేది నా భుజముల మీదకి రావటం వల్ల నేను పాపముగా మారి పరిశుద్ధుడైనటువంటి నీ చేతిని విడిచిపెట్టి కొన్ని క్షణాలు విడిచిపెట్టాల్సి వస్తుంది అంత గొప్ప త్యాగం ప్రియమైన దేవుని పిల్లలారు అంత గొప్ప త్యాగం అండి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి గొప్ప త్యాగం అండి అందుకే నికోదేముతో గొప్పమైనటువంటి మాటలు చెబుతున్నారండి ఇదిగో అరణ్యములో ఎలాగో మోసి ఎత్తడి సర్పముని ఎత్తెను ఆ రోజు బ్రతకాలనుకున్న ప్రతి ఒక్కడు దానివైపు చూశాడు ఈరోజు నిత్య జీవం కావాలనుకున్నవాడు నరకంలో నశింపకుండా ఉండాలనుకున్నవాడు నా ఎందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కడికి కూడా వాడు రక్షింపబడాలి నిత్య జీవం పొందాలి అని అంటే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడతాడు నిదానించి చూస్తారా నరకంలో నుంచి విడదల ఒకవేళ కంగారు పడి లోకంలో చూస్తారా నిత్య జీవం అనేది పోగొట్టుకుంటారు నిత్యాగ్నిగుండంలో కలిసిపోతారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారు మనం మనకున్నటువంటి గొప్ప అవకాశం అండి ఏసుక్రీస్తుని మీరు చూస్తూ ఉన్నారు చాలా సంతోషమమ్మ ఏసుక్రీస్తుని నిదానించి చూడండి ఇంకా ఆయనలో ఇంకా పరిశుద్ధంగా అవ్వాలి ఈరోజు అపవాది కాటుకు లోనై తమ ప్రాణాలను నరకానికి ఏమ చేర్చుకుంటున్నటువంటి ఎందరో సహోదరులు సహోదరి మనలు మన మధ్యలో ఉన్నారండి అలాంటి వారందరికీ కూడా ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఆ ప్రభువుని వారికి ఇంకా కూడా దగ్గర చేస్తూ మన జీవితాలను ఇంకా పరిశుద్ధపరచుకుంటూ మరి నిత్య జీవాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందండి మహోన్నతుడు అయినటువంటి మా గొప్ప తండ్రి మీ ఉన్నతమైనటువంటి ప్రణాళికల తండ్రి మనుషులమైనటువంటి మా పట్ల పాపాత్ములమైన మా పట్ల తండ్రి ఉన్నతమైనటువంటి మీ గొప్ప ప్రణాళికల కొరకు తండ్రి మీ బంగారు పాదాలకు స్తోత్రాలు మేము చేసినటువంటి పాపములను తండ్రి మా శాపములను తండ్రి మీ కుమారుడి మీద ఉంచారు తండ్రి శాపగ్రాహిగా తండ్రి మా కొరకు తండ్రి మరి ఆకాశానికి భూమికి మధ్య ఎత్తబడినటువంటి మా ప్రభువును చూసుకొని తండ్రి మా ప్రాణాలను దక్కించుకునేటటువంటి గొప్ప అవకాశమును మీరు కల్పించారు తండ్రి మరలా లోకంలోకి చూడక తండ్రి నిత్య జీవాన్ని తండ్రి పొందటానికి తండ్రి అవసరమైన పరిశుద్ధతను తండ్రి దినదినము కూడా తండ్రి మీ సంతకు చేరేటటువంటి బిడ్డలుగా పరిశుద్ధత వైపుకు తండ్రి ఇంకను అడుగులు వేసేటటువంటి బిడ్డలుగానే తండ్రి మీ బిడ్డలమైన మా అందరికీ దయచేయండి మీ పిల్లల తండ్రి ఎంతో ఓపికతో ఈ మాటలు విన్నారు విన్నటువంటి ప్రతి మాట తండ్రి మీ మాటని గ్రహించి తండ్రి మరి కేవలం విని మర్చిపోయి తమ్మును తాము మోసపుచ్చుకోకుండా తండ్రి వినబడిన ప్రతి మాట తండ్రి మా హృదయాల్లో పద్దెలపరుచుకొని తండ్రి లోకంలో కలవకుండా తండ్రి పరిశుద్ధుడైనటువంటి మా ప్రభు వైపుకు చూస్తూ మా జీవితాలను పరిశుద్ధంగా తండ్రి ఇంకను కూడా ముందుకు కొనసాగించుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి మరొకసారి తండ్రి మీరు ఇంతవరకు కూడా మీరు ముందుండి ఈ మాటలు వినిపించినందుకు మీ బంగారు పాదాలకు స్తోత్రాలు మీ దయ ఉంటాయి మీ కృప ఉంటాయి మీ కుమారుడు అక్కడ అయితే మేము మరలా తండ్రి మేమందరం కలుసుకొని తండ్రి మిమ్మల్ని స్థుతించేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయమని అంతవరకు మమ్మల్ని అందరినీ మీ చేతులకు చెప్పుకుంటా యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామం